अच्छा बहुत अच्छा नीदी करी चेसना डायमंड्स असलु सेसव अयिनवि रामचंद्ररावु साहब ఎంతకి కొన్నారు 10 లక్షలకు మా రంగనాథం గారు కొనిపించారు అట చెప్పండి రంగనాథం గారు ఏది పని చేసినా పొరపాటు ఉండదు ఆయన చాలా బుద్ధిగల మనిషి అవును సేట్ జీ బుద్ధి మా రంగనాథం గారిది పెట్టుబడి నాదిగా వ్యాపారం ప్రారంభించాం ఈ నాడు ఇంత వాళ్ళం అయ్యాం అంటే దానికి కారణం మా రంగనాథం గారే ఆ ఆయన అలా పొగుడుతూనే ఉంటారు లేండి ना बिड कोटीश्वर वाला सुख दर्जा बतकाल ना चावक कारण ने मटी तम ना बिडन पग साधु पग पग बाबाय मा नानगार चंपेवर वाला मीद पग तीर्चुकुने मार्गम कूडा चेप्तान प्रमादम नुंची तप्पुकोवडं ना बिड्ड अदृष्टं जरिगिंदेदो जरिगिपोयिंदि भगवंतुडि दय वल्ल मीरु बतिकि बयटपड्डारु पोयिन रत्नाल गुरिंचि मीरेम दिगुलु पडकंडि నమస్కారం బాబు నువ్వా అవును బాబు మీ సొమ్ము తిని మీకు ద్రోహం తలపెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా మా అన్నయ్య ప్రాణాలే పోగొట్టుకున్నాడు కానీ చనిపోతూ మీ దగ్గర దొంగిలించిన వజ్రాలు నాకు ఇచ్చిపోయాడు ఇదిగో బాబు మీ వజ్రాలు సార్ మా అన్నయ్య చేసిన ద్రోహానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను గరేష్ నీ నిజాయితీకి నిజంగా మా జోహార్ ఒకే తల్లి కడుపున పుట్టిన మీ అన్నబుద్ధులు నీకు రాకపోవటం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం అవును గిరీష్ ఇదిగో నీ నిజాయితీకి బహుమానం వద్దు సార్ వద్దు నాకు కావాల్సింది డబ్బు కాదు మీ సేవ చేస్తూ మీ నీడను బ్రతికే అదృష్టం కావాలి మీ ఆదరణ ఆప్యాయత కావాలి సార్ మా అన్నకు ఒక్కగానొక్క కొడుకు వాడు లోకం తెలియని వాడు వాడిని పెంచి పెద్ద చేసే బాధ్యత నాపై ఉంది సార్ దయచేసి నాకు ఒక బ్రతుకు తెరువు కల్పించండి మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను మీ ఋణం తీర్చుకుంటాను సార్ బాధపడ గిరీష్ మీ అన్న చేసిన మేనేజర్ పని నువ్వు చెయ్యి నమస్కారం బాబు గారు రండి లాయర్ గారు అమ్మయ్యా నా మనసు ఇప్పుడు కుదుటపడింది అర్జెంట్ గా నన్ను పిలుచుకురమ్మన్నారంటే ఏమైందోనని భయపడ్డాను దేవుడి దయ వల్ల ఇప్పటికి గండం గడిచింది ముందు జాగ్రత్త కోసమే మిమ్మల్ని పిలిపించాను స్టాంపులు అవి తీసుకొచ్చారా చిత్తం రంగనాథం గారు రేపు మీ వాడు పుట్టిన రోజు ఆ రోజునే మన గగనమహల్ ప్రారంభించిన రోజు నాకు దెబ్బ తగిలిందని నిర్లక్ష్యం చేయక రేపు సాయంకాలం మన హోటల్లో జరిగే ఫంక్షన్ యథావిధిగా ఘనంగా ఏర్పాట్లు చేయించండి అలాగే సార్ ఏర్పాట్లని నేనే స్వయంగా చేస్తాను వస్తాను సార్ వస్తాను మామయ్య టాటా రావిజీ లాయర్ గారు ఆయే రాయండి किशोर ఈ రోజు గగన్ మహల్ ప్రారంభోత్సవం ఈ రోజే మన పగకు ప్రారంభోత్సవం శుభదినం సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ హోటల్ మీ అందరి సహకారంతో ప్రారంభించబడింది ఈ 10 సంవత్సరాలుగా ఇది ఇంత అభివృద్ధిలో రావడానికి ముఖ్య కారకులు నా ప్రాణమిత్రుడు రంగనాథం గారు తెలివి వారిది
సొమ్ము నాది. ఇప్పుడు ఆయన నా ఆస్తిలో ప్రధాన భాగస్వాములు. సచ్చిన బ్రతికిన జీవితాంతం మేము భాగస్వాములుగానే ఉండదలుచుకున్నాం. ఇన్స్పెక్టర్ గారు, ఓల్డ్ కన్స్ట్రక్షన్ వల్ల ప్రమాదం జరుగుతుంది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. పోలీసులు జనం అంతా కలిసి అది యాక్సిడెంట్ అని తేల్చారు. అంతేగా మరి? కాదు, హత్య. నేను చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది రామచంద్రరావు రాసిన వీలునామాని నేను చెప్పినట్టుగా మార్చడమే. వీలునామాని మార్చడమా? నో నో నో. మార్స్తే 50,000 హార్డ్ క్యాష్ లేదా హార్డ్ డెత్. దారుణ మరణం. ఆగు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. పాపం వాళ్ళు నీ పిల్లలు అనుకుంటాను. వాళ్ళ బతుకంతా దోబుచలాట చేస్తానంటే నీ ఇష్టం. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఊరుకోండమ్మా. ఆవిడ ఉన్నమాటే అన్న. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల మీ దగ్గర నౌకరీ చేస్తున్న నాకుండే తరుపు పోతుంది. ఇక ఆయన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఏముండి చేసేదే ఉంది, ఏమిటి ఇలా వచ్చారు? కేవలం పరామర్శించడానికి కాదమ్మా, అయ్యగారు రాసిన వీలునామా వినిపించిపోదామని వచ్చారు గురునాథం గారు. ఎందుకండి వాళ్ళు అసలే బాధలో ఉన్నారన్నా తప్పదన్నారు. ఏమిటో చదవండి. మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టక పాయింట్కి వస్తాను. నా కుమార్తె విజయకు నా భాగస్వామి మిత్రుడు అయిన శ్రీ రావులూరు రంగనాథం గారి కుమారుడు చిరంజీవి గోపీకృష్ణకు వివాహం చేయవలను. నా యొక్క స్థిరచరాస్తులు నిధి నిక్షేపములతో సహా వారికే చెందును. ఈలోగా నేను చనిపోతే పిల్లల మైనారిటీ తీరే వరకు ఈ ఆస్తిపాస్తుల అజమాయిషీకి అనగా ట్రస్టీగా చిరంజీవి గిరీషు వ్యవహరించవలను. ఇది నా మనఃపూర్వకంగా వ్రాసిన వీలునామా. ఇట్లు రాళ్లపల్లి రామచంద్రరావు రాలు. నీకేదో పీడకల పడుకో పడుకో. ఇందులో ఏదో కుట్ర ఉంది, లేకపోతే ముందు ముందు వారసుడు కాబోయే నా బిడ్డని చంపే ప్రయత్నం చేయరు. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు, ఉంటే మమ్మల్ని బ్రతకనివ్వరు. ఏమిటమ్మా అలా ఉన్నారు? ఎక్కడి నుంచి అవసరం? శాంతమ్మ పిల్లలేరి? ఇంకెక్కడ శాంతమ్మ? ఏంటమ్మా ఏం జరిగింది? ఇక్కడ ఉంటే తనకి తన పిల్లలకి ప్రాణాపాయం అని చెప్పి భయపడి ఇంకొక క్షణం ఇక్కడ ఉండలేనని చెప్పి ఉత్తరం రాసి పెట్టి పిల్లలతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రాయలేదు. అసలు ఆమె భయానికి కారణం ఏమిటో ఎవరు కూడా అర్థం కావడం లేదు. అసలే అనుమానం మనిషి. ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో, ఏ అవస్థలు పడుతుందో. మీరేం గాబరా పడకండమ్మా, ఆవిడ ఎక్కడున్నా వల్ల వేసి గాలించి నే వెతికిస్తాను. Thank you.
మేడం మీరు కోరిన ప్రకారం మనకు బాధ కలిగించే పాత జ్ఞాపకాలను పడగొట్టి కొత్త ఆశలను అంతస్తులో అందంగా నిర్మించాను అంటే పాత హోటల్ను పడగొట్టి 5 స్టార్ హోటల్ న్యూ గగన్మైల్ హోటల్ కట్టించాను చాలా శ్రమపడ్డావు గిరీష్ నీలాంటి విశ్వాసం గల వ్యక్తి దొరకడం నిజంగా మా అదృష్టం ఆ అదృష్టం మీది కాదు మేడం నాది ఆ ఈ కాగితాల మీద కాస్త సంతకాలు పెట్టండి ఏమటది ఏమీ లేదు హోటల్ కట్టడానికి గవర్నమెంట్ దగ్గర కొంత లోన్ తీసుకున్నాను దాని బాపత్ లీగల్ గా మీరు ఇక్కడ సంతకాలు పెడితే సరే సరే ఆ వివరాలన్నీ నాకు అక్కర్లేదు నువ్వు చూసుకో అలాగే మేడం మేడం ఇదిగో న్యూ హోటల్ గగన్ మహల్ ప్లాన్ కమ్ ఆన్ కిషోర్ ఇదే మన ల్యాబొరేటరీ ఇక్కడ మన నల్లమందుని అంతకన్నా ఎక్కువ మత్తైన తెల్లమందుగా మార్చి ఇతర దేశాలకు పంపించి అక్కడి నుంచి మేలి బంగారం వజ్రాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం తెల్లమందు అంటే ఇంగ్లీష్ లో హీరాయిన్ అంటారు ప్రపంచంలో అన్ని మత్తు మందుల కన్నా మత్తైంది అలాగా ఆఫ్ కోర్స్ అది నీ బాడీకి పని చేయదు అనుకో కమ్ ఆన్ అటు చూడు కిషోర్ ఇవన్నీ కొత్తగా పట్టి తెచ్చిన కోడెనాగులు ఇప్పుడు నువ్వు వీటన్నిటికంటే శక్తివంతుడి ట్రై యువర్ సెల్ఫ్ కమ్ ఆన్ ఇప్పుడే ఉంటావు బాబాయ్ వెరీ గుడ్ మై బాయ్ వెరీ గుడ్ 13 సంవత్సరాల నా పరిశోధన ఫలించింది ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన విషపురుషుడైపోయావు You have become powerful than 1000 cobras. ఇప్పుడు నిన్ను ఏ విషయం ఏమి చేయలేదు నీలోని విషయం ఆలగించేంతైనా చవి చూచిన ఏ ప్రాణైనా బ్రతికి బట్టగట్టలేదు ఓకే అదరా బాబాయ్ కిషోర్ ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా చూడు దీన్ని వేలికి వేసుకుని ఎదుటి మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి నొక్కితే తక్కున నీలోని ఒక చుక్క విషం అతనిలోకి వెళ్లి 5 నిమిషాల్లో గుటుక్కుమంటాడు ఏ డాక్టర్లు పరీక్ష చేసినా పాము కాటు వల్లే చచ్చాడంటారే కానీ హత్య అని ఎవరు అనరు కానీ ఒక షరతు ఏమిటి బాబాయ్ దీన్ని హద్దుగా ముద్దుగా మనం వద్దు అనుకునే వాడి పద్దు రద్దు చేయడానికి అంటే అవసరమైనప్పుడే వాడుకోవాలి ఓకే బాబాయ్ ఇంకొక ముఖ్య విషయం ఏ స్త్రీ అయినా నీతో కలిస్తే దానికి ఒళ్ళంతా విషమెక్కి కమిలిపోయి వెంటనే చచ్చిపోతుంది బాబాయ్ నా బ్రతుకంతా బ్రహ్మచారిగానే గడపమని నేను అనటం లేదు రోజుకో కన్యతో రాజాలా బ్రతుకు ఇన్నేళ్లు నే అభివృద్ధి చేసిన నెలబజారికి హోటల్ గగన్ మహల్ కి ఈ రోజు నిన్ను బాసం చేస్తున్నాను పెద్దరికం మాది పెత్తనం నీది అన్నట్టు రేపే గగన్ మహల్ హోటల్ పుట్టినరోజు గ్రాండ్ పార్టీ నీకోసం ఎదురు చూస్తుంటుంది ఓకే ఓకే ఈ రోజు గోపి పుట్టినరోజు హోటల్ కట్టిన 10 సంవత్సరాల వరకు ఈ రోజు ఎంతో వైభవంగా జరిపించేవాళ్ళం ఆ తరువాత ఈ 13 సంవత్సరాలుగా ఆ స్థానంలో విషాదం గూడు కట్టుకుంది ఆ రోజులు తలుచుకుంటే గుండె చెరువుతుంది శాంతమ్మదిన పిల్లలతో ఏమైపోయిందో ఎక్కడుంటుందో తెలియదు అమ్మా ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదమ్మా కనీసం ఈ రోజైనా అన్నయ్య ఇంటికి రాడా ఏమని వస్తాడమ్మా వచ్చి తన పుట్టిన రోజుని ఆనందపడతాడా తండ్రి చనిపోయిన రోజుని బాధపడతాడా వాడు ఎక్కడున్నా ఈ రోజు వాడికి మనశ్శాంతి ఉండదమ్మా తండ్రిని చంపిన వాళ్ల మీద పగ సాధించడానికి మీ చదువుల నెపంతో వద్దంటున్న ఈ ఊరికి మళ్లీ తీసుకుని వచ్చాడు పాము పడగ నీడన కాపురం పెట్టించాడు ఇప్పుడు వాడెక్కడున్నాడు ఏం చేస్తున్నాడు
కంట కనిపెడుతూ అటు ఒక చేత పని పడుతూ ఆటలు వంతిల వేటలు కత్తిల ఆడించే చలగాడించే నా విసురే విసురు నేనెవరో అసలు నా విసురే విసురు నేనెవరో అసలు ఏ గుప్పిటిలో ఏ ముందో ఇట్టే పసి కడత ఏ ఉప్పెన్నలు ఎదురైనా ఇట్టే అరి కడత ఏ గుప్పిటిలో ఏ ముందో ఇట్టే పసి కడత ఏ ఉప్పెన్నలు ఎదురైనా ఇట్టే అరి కడత పాటలు పాడే నా కంఠం పట్టింది ఏదో పంతం నచ్చితే నవ్వుల రచితే ఆచుల ఊరించో తెగ ఊరించో నా విసురే విసురు నేనెవరో అసలు నా విసురే విసురు నేనెవరో అసలు మీరు లెఫ్టిస్టా? కాదు, కుడి చేత్తో ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అందుకని ఎడం చేయి మధ్య అలవాటు చేసుకుంటున్నాను. చెయ్యి ఏదైనా నా పరిచయం వల్ల ముందు ముందు మీకు బాగా కలిసి వస్తుందిలేండి. ఎగ్జాక్ట్లీ, ఎక్కడెక్కడో ఎందుకు, ఇక్కడే మా క్లబ్ లో పర్మనెంట్ గా ఉండిపోకూడదు. వాట్ యు సే మిస్టర్ కృష్ణ? తిట్టే నోరు తిరిగే కాలు నిలకడగా ఉండలేవు సార్. ఎవరికి పర్మనెంట్ గా అమ్ముడు పోవటం నాకు ఇష్టం లేదు. బాయ్. హాయ్. ఓకే బాస్. ఏమిటా చూపు? నువ్వు మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నావు. షట్ అప్. అడ్డు లేవండి, నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా నిన్ను చిన్న బాస్ తీసుకురమ్మన్నారు? నో వే. డాన్సర్ అయినంత మాత్రాన నీతి మాల దాలనుకున్నాడా మీ బాస్? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పండి. ఓ పెద్ద బాస్ గారా? Thank you.
అద్ద బంగ్లాలో దూరం కాక రండి. ఎవరు మీరు? మేము సిఐడిలో. ఇక్కడ మీకేం పని? ఒక దొంగను దొరుకుంటూ వచ్చాం. వాడు మీ బంగ్లాలో దూరాడు. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. మీరు పడబడుతున్నారు. నేను మేల్కొనే ఉన్నాను. ఇక్కడికి ఎవరూ రాలేదు. లేదమ్మా, మేము కళ్ళారా చూసాం. మీ ఇల్లు ఒకసారి సోదా చేయాలి. అయితే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అమ్మాయి ఒంటరిగా పైన చదువుకుంటూ ఉంది, జాగ్రత్త. అలాగే. దొంగ దొరికాడా? దొంగ సరే గాని, మేడ మీద అమ్మాయి ఒంటరిగా చదువుకుంటుంది అన్నారు. అల్లుడి గారితో ఉంటేను? అల్లుడు గారా? విజయ, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ముక్కగా ఉంటే షవర్ బాత్ చేసి తల చిక్కు తీసుకుంటున్నాను. అది సరే, నీ గదిలో ఎవడో మగాడున్నట్ట. ఏడి, ఎక్కడ? మగవాడా? ఇక్కడెవరు లేరే. ఎవరు లేరా? ఇంతకుముందు దొంగను వెతుక్కుంటూ వచ్చిన సిఐడి ఆఫీసర్స్ మీ అమ్మాయి గదిలో అల్లుడు గారు కూడా ఉన్నారని చెప్పారే. నాకు పెళ్లి కాకుండా అల్లుడు గారు ఇప్పుడు ఎలా వస్తారమ్మా? విచిత్రంగా ఉందే, వాళ్ళు నాకు అలా ఎందుకు చెప్పుంటారబ్బా? నిజమేనమ్మా, వాళ్ళు సిఐడిలు గారు, పిచ్చి వాళ్ళులా ఉన్నారు. అవునమ్మా. అయినా వాళ్ళు చెప్పడం ఏమిటి, నేను నమ్మడం ఏమిటి? నా పిచ్చి కాకపోతే అంతేనమ్మా. అతను నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? ఇంతకు ముందేనమ్మా. విజయ, నా దగ్గర నీ విధవేషాలు. ఎవడో దొంగ విధవని నేరుగా బెడ్రూమ్ కు తీసుకొచ్చి పులికి అంత ఎదిగామన్నమాట. ఎవడాను బయట వస్తావా కాల్చమంటావా? వచ్చేస్తున్నానండి. ఏదో అపధర్మం దూరాల్సి వచ్చింది. అంతేగాని నేను దొంగను కాను, వాళ్ళు సిఐడిలు కారు. దొంగవు కాకపోతే ఈ వేళప్పుడు ఇలా దొంగదారిని ఇంట్లో ప్రవేశించాల్సిన అవసరమే వచ్చింది. అత్తయ్య ఏమన్నావురా? నీకు నేను అత్తయ్యనా? విజయ, ఏమిటలా గుడ్ల మెట్టగరిని చూస్తావు? పోలీసు ఫోన్ చేయి. పోనీలేమ్మా పాపు. ఈ అభిమానం ఏమిటి? వాడే నీ మేనమావ కొడుకా, మేనత్త కొడుకా. ఫోన్ చేయి. రండి, నమస్కారం. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావమ్మా? నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నా కంటికి నిద్ర ఎలా వస్తుందనుకున్నావురా? ఈ నిప్పుతో చెలగాటు ఇంకా ఎన్నాళ్ళు బాబు? ఆ నిప్పు ఆర్పేసే వరకు తప్పదమ్మా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఏమో బాబు, ఇవాళ నీ పుట్టినరోజు. అన్నయ్య ఇంకా వస్తాడు వస్తాడని నీకోసం చెల్లెళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు. వాళ్ళ చేత్తో నీకు దీపి తినిపించాలని ఎంతో ముచ్చటపడ్డారు. గొంతులో కాలకోట విషయం తగులుతుంటే నోటికి తీపి ఎలా రుచిస్తుందమ్మా? నిజమే నాయన, కానీ నీ బాధ నాకు తెలుసమ్మా. భయపడకు, ఖర్చులు కొంచు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ కొడుకు ఎప్పుడూ అవినీతి పనులకు పాల్పడ్డమ్మా. తీసుకో, ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టమ్మా. అమ్మా, ఆ రోజు నాన్నగారు వీలునామా రాసిన లాయర్ గారి పేరు జ్ఞాపకం ఉందా? లేకేం బాబు, ఆయన పేరు గురునాథం గారు, శివాలయం వీధిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. అది నేను కనుక్కుంటాను. గాని అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఈ రోజు అనుకోకుండా అత్తయ్యని విజయని చూశాను. వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? ఖులాసా? బానే ఉన్నారమ్మా, కానీ నన్ను వాళ్ళు గుర్తుపట్టలేదు. అదే ఒకందుకు మంచిది అనుకుని వచ్చేసాను. ఒక్కసారి వాళ్ళని చూడాలని ఉందిరా? ఇప్పుడు కాదమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. ఎవరూ లేని పేదరాలివే? అవునండి. పాపం, నీ రోజుతో నీ పేదరికం తీరిపోతుందిలే. మీరు చాలా మంచివారండి. నా మంచితనకేం గాని, నువ్వు మాత్రం చాలా మైకురాలి. లాయర్ గురునాథం గారు ఇదేనా? ఇదేనండి. అక్క, అక్క ఎవరో వచ్చారు చూడు.
మీరా అవును మీరు ఇక్కడ నేను లాయర్ గురునాథం గారి అమ్మాయిని రండి కూర్చోండి నిన్న రాత్రి మీరు క్షేమంగా ఇంటికి చేరారా మీ దైవల చేరాను అది అడగడానికి వచ్చారా మీ నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను లేరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు కనీసం బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు అంటే సుమారు 13 సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్ళొస్తానని వెళ్ళిన నాన్నగారు మళ్ళీ తిరిగి రాలేదు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం ప్రయోజనం లేకపోయింది ఆ దిగులుతోనే మా అమ్మ చచ్చిపోయింది ఒకప్పుడు మా నాన్నగారి క్లయింట్ ఇప్పుడు హోటల్ గగన్ మహల్ మేనేజర్ ఆ గిరీష్ గారు కన్న తండ్రిలా మమ్మల్ని ఆదుకుంటున్నారు ఇప్పుడు వారే తన హోటల్లోనే నన్ను డాన్సర్గా అపాయింట్ చేసి నా మర్యాద పోకుండా కాపాడుతున్నారు నిజంగా ఆయనకు మేమెంతో రుణపడి ఉన్నాం ఆ గిరీష్ అంత మంచివాడా అయితే నేను మీ వెంట పడ్డ రౌడీలు ఆయన కొడుకు కిషోర్ పంపిన మనుషులు వాడొట్టి రోగ్ ఐ సీ మీ నాన్నగారు కనిపించకుండా మిస్ అయిన తేదీ చెప్పగలరా ఓ ఆ రోజు నాకు బాగా గుర్తుంది జనవరి 14వ తారీఖు సంక్రాంతి పండుగ కరెక్ట్ జనవరి 12వ తేదీ పత్రి హత్య 13వ తారీఖున ఊరు నుంచి వెళ్ళిపోయాం 14వ తారీఖున లాయర్ గారిని దాచేశాను మీరేమంటున్నారు ఏం లేదు అంతా తర్వాత చెప్తాను మీ నాన్నగారు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం నాకున్నాయి తెలుసుకొచ్చి మీకు చెప్తాను వెళ్ళొస్తాను థ్యాంక్స్ ఏమండి ఆ పోయింది ఎవరు గగనమహల్ హోటల్లో తోటమారి కూతురు పాముకరి చచ్చిపోయింది అందుకే ఆ హోటల్ వాళ్ళు అంత ఘనంగా తీసుకెళ్తున్నారు అయితే మొత్తానికి డాష్ హీరో అన్నమాట అన్నమాట ఏంటి ఉన్నమాటే చెబితే నమ్మో గాని ఆ ముక్కు మొహం రంగు హైట్ కళ్ళు అత్తం కృష్ణలా ఉన్నాడు అనుకో మా అన్నయ్య కూడా అలాగే ఉంటాడు మీ అన్నయ్య సంగతి అలా ఉంది గాని సడన్ గా దూకినప్పుడు ఎంత షాక్ తిన్నాను మనిషిని తేరిపారి చూసిన తర్వాత అంత ఇదైపోయాను అనుకో ఒరేయ్ పారేసుకోబోయ్ ఆరేసుకుందిరా ఆరేసుకోబోయ్ పారేసుకుందిరా ఆ వయస్సు అలాంటిదిరా ఆ సమయంలో మనం దూకినా అంతే పోనీ ఇవాళ దూకరా ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆ ఏం జరుగుతుందో చెప్పు మేడం చెప్పు 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 ఏమవుతుందా అదే కలవరిస్తున్నారుగా చెప్పు చెప్పు అని అదే తెగుతుంది ఆహా అంత భాగ్యమా తెగాలే గాని ఉదయాన్నే కొత్త చెప్పులు భర్తుడిలా మోసుకొచ్చి పాదాలు కడిగి తొడిగించి శ్రీకృష్ణుడిలా తన్నించుకోను చిచి సిగ్గు లేకపోతే సరే సిగ్గుండాల్సింది మీకు గాని మాకు కాదు షరా పారేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 చూసావా మన పడాక చూసానే మహా గొప్ప కాబోయే పోలీస్ ఆఫీసర్వి ఆ మాత్రం స్టూడెంట్స్ ని కొట్టలేని వాడివి రేపు దొంగలేవి కొడతా ఆ అంత మాట అనుకు నిన్న దాకా నేను స్టూడెంట్ ని వాళ్ళతో ఏం పెట్టుకోకూడదు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసేస్తారు సరే గాని మీట్ మిస్ విజయ నా క్లాస్ మేట్ నమస్తే నమస్కారం మా ఇద్దరికి పాత పరిచయం లేండి దేవుడు తలగా చూసి నాకు ఉద్యోగం వస్తే ఈవిని గుళ్ళో తీసుకెళ్లి కట్టేయాలనుకుంటున్నాను తాళి సంతోషించాం గాని అంత నీ ఇష్టమేనా నీ ఇష్టమా హలో మేడం కాస్త లేట్ అయింది డ్రైవర్ రాలేదు నేనే కార్ తీసుకొచ్చాను రండి వస్తాను సరేగా వస్తానండి అలాగే అక్క నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటాను రాసరోజా మీ ఇంటికి డ్రాప్ చేస్తాను అన్నయ్య నా కాలేజ్ మేట్ మోహన్ మా అన్నయ్య గోపి గ్లాడ్ టు మీట్ యు గ్లాడ్ టు మీట్ యు డిఎస్పీ సుందరమూర్తి గారి అబ్బాయి తన కూడా త్వరలో ఇన్స్పెక్టర్ కాబోతున్నాడు ఇజ్ ఇట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పోలీసులతో స్నేహం ప్రమాదం అంటారు ప్రమాదం మీలాంటి వాళ్ళకి కాదు సమాజానికి ప్రమాదం కలిగించే వాళ్ళకి సో యు ఆర్ డేంజరస్ టు ది డేంజరస్ షూర్ షూర్ అయితే ఇద్దరం ఒకే జాతకం అన్నమాట ఏం చేస్తున్నారు
ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి డిటెక్షన్ అంటే మహా సరదా. అయ్యే లోపలికి రండి కాఫీ తీసుకుందరు గాని. నువ్వురా అన్నయ్య. నాకు అర్జెంట్ పని ఉందమ్మా. మీరు కానివ్వండి. గుడ్ బై మిస్టర్ మోహన్. ఓకే. అంతేనా? అంతే మేడం. ప్రతిదానికి నా పర్మిషన్ అక్కర్లేదు. నీకు ఏది మంచిదని తోస్తే అది చేసేయ్. ఓకే మేడం. చిలక గోరెంకల్లా ఉన్నారు. ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది. గిరీష్, నీ ముచ్చటలు కాస్త హద్దులో ఉంచుకోవడం మంచిది. క్షమించండి మేడం, పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయకు. అలాగే మేడం, కానీ మీ మంచి చెడ్డలు చూసే సొంత మనిషిగా చెప్తున్నాను. మీ తాతకు తగిన వాడిని చూసి విజయకి పెళ్లి జరిపిస్తే మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది. నా పెళ్లి గురించి మీరంతా తాపత్రయం పడక్కర్లేదు. ఎవరిని చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. విజయ, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వన్నది నిజమే. మా వారు కోరినట్లుగా రంగనాథం గారి కుటుంబం ఇక్కడే ఉండి ఉంటే ఈ పాటికి విజయని గోపికిచ్చి వైభవంగా పెళ్లి జరిపించి ఉండేదాన్ని. ఇదిగో అదిగో అని 13 ఏళ్లుగా నువ్వు ఇంకా వాళ్ళని వెతికిస్తూనే ఉన్నావు. ఏం చేయను మేడం, వాళ్ళ కోసం నేను వెతికించిన చోటంటూ లేదు. ఇంకా వాళ్ళు కనిపిస్తారనే మీరు అనుకుంటున్నారా? అనుకోవడమే కాదు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనిపించాలని మనస్సా వాంఛిస్తూ భగవంతుడి ప్రార్థిస్తున్నాను. నా తమ్ముళ్ళే గనక ఇక్కడ ఉండి ఉంటే నిమిషాల మీద వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఉండేవాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ తమ్ముళ్ళ గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో ఏమో. ఎందుకు ఏడుస్తా? అది కాదు సార్, మీరు బద్దలు కొట్టిన ఇటుకరాలతో ఒక ఇల్లు కట్టుకునేవాడిని సార్. మా డబ్బుతో మేమేమైనా బద్దలు కొట్టుకుంటాం. ఈరోజు ఇటుక బద్దలు కొడతాం, రేపు బలం ఎక్కువైతే నల్లరాళ్ళు బద్దలు కొడతాం. అవును, బలం అంటే గుర్తొచ్చింది. విందు ఎక్కడ సార్? మందు ఎక్కడ? పదరామందు రే విందు. ఎరా మందు? చిన్నప్పుడు నాన్నగారు కొట్టారని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం కదా. రే ఎలా వస్తే రా, లాటరీలో మనం లక్షలు సంపాదించాం కదా. అందుకే బిచ్చనెత్తుకోకుండా దర్జాగా బతుకుతున్నాం. నీకు మందు నాకు విందు. రే పేపర్లో బావగారి ఫోటో పడిందిరా. ఏమిటి? అక్కడే మొగుడుదా లేకపోతే అత్త మొగుడుదా? బావంటే అక్కకు మొగుడే కదా. ఏది 13 సంవత్సరాల క్రితం మరణించిన రాళ్లపల్లి రామచంద్రరావు గారి ఆత్మ శాంతించుగాక. నువ్వు పోయేప్పుడే 13 ఏళ్ళైందా బావా. నూండ్రా నన్ను ఏడవని. ఇక్కడే సార్ ఏడుస్తారు, ఈయన దిక్కుకోలేదు. నేరుకెళ్ళి మీ అక్కయ్య గారి దగ్గర ఏడవండి, ఓదార్చినట్టు ఉంటుంది. కరెక్ట్, అక్కడికెళ్ళి ఏడుస్తాం. మా అక్కయ్య సంతోషిస్తుంది, మా బావగారి ఆత్మ శాంతిస్తుంది. ఎంత అన్యాయం జరిగింది ప్రజలిట్లా. ఎవరు మీరు? పొద్దున్నే శోకాలు అడుకునే వాళ్ళా? ఎవరమ్మా నువ్వు? అందంగా ఉన్నావు. నేను సావిత్రిదేవి గారి కూతుర్ని విజయని. చూసావా ఎంత అన్యాయం జరిగిందో? ఏమిటి న్యూసెన్స్? అసలు మీరెవరు? నీ మేనమావరం అమ్మా. నేను విందు మావయ్యని. మావయ్యలా? మందు విందు. అమ్మా మావయ్యలు వచ్చారమ్మా. ఎవరు? తమ్ముళ్ళ గోవింద్ కావుందిరా. ఎంత పని జరిగింది చూస్తే. ముయ్యండిరా, ఎవరైనా వింటే నవ్విపోతారు. బావగారు పోయిన 13 ఏళ్ల కక్కను పలకరించడానికి వచ్చారా? నీకేమైనా సిగ్గుందా లేదా? ఏం చేయవక్కయ్యా, మాకు ఇప్పుడే తెలిసింది. ఒక కాటు ముక్కలు కట్టుకుని వాడి బావను మోసేవాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఇల్లు వదిలి పారిపోయిన వెధవులు ఎక్కడున్నారని రాయించమంటావరా? అది నిజమే. ఇక నుంచి దేశాలు తిరగడం మానేస్తావు అక్కయ్యా. ఇక్కడే ఉండి నీకు విద్యకి మగదిక్కుగా పడి ఉంటాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాలేజీ టైం అయింది, డ్రాప్ చేద్దాం వచ్చాను. మిస్టర్ కిషోర్, నాకు తెలియగలుగుతాను, నీ మేనేజర్ ఉద్యోగం మానేసి ప్రతిరోజు ఇలా డ్రైవర్ ఉద్యోగానికి రావడంలో మీ ఉద్దేశం? ఇందులో ఉద్దేశం ఉంది మేడం. మన డ్రైవర్ ప్రతి రోజు సెలవు పెట్టారు, వేరే ఏమైనా చూద్దామంటే నమ్మకస్తుడు దొరకలేదు. అందుకని నేనే. ఎవరో గాని చాలా నమ్మకస్తుడు లాగా ఉన్నాడు. ఏ రవిందు? కరెక్ట్. మోహన్ అమాయకత్వం, వినయం, వెరీ సిన్సియర్ సర్వెంట్, నో డౌట్. ఈయన మన గగన్ మహల్ హోటల్ డామేజర్. విజయ సారీ, మేనేజర్ మావయ్య. మేనేజర్ మిస్టర్ కిషోర్, వీళ్ళు మా మేనమావలు. నైస్ టు సీ యూ. ఇట్స్ ఆల్ రైట్ అక్కయ్య, ఇక నుంచి హోటల్ మేనేజ్మెంట్ అంతా మేమే చూసుకుంటాం. హోటల్ మేనేజ్మెంట్ అంత తేలికైంది కాదురా. ముందు ఆ వ్యాపారంలో ఉన్న లోతుపాతలు తెలుసుకుంటే తర్వాత మీరే చూసుకుందరు. కానీ
కిషోర్ మేడం మీ బాబాయికి మా తమ్ముళ్ళని పరిచయం చేసి కాస్త గౌరవంగా చూసుకోమని చెప్పు yes మేడం అవునవును గౌరవం కోసం నేను పరిచయించేవాళ్ళం రే మందు ఏరా విందు మేనేజర్ మనకన్నా నీటిగా ఉన్నాడే అవునరా మనకంటే దర్జాగా ఉన్నాడు రా వీడు అలా ఉండడానికి వీలేదు అవును అది మనకి ఇన్సల్ట్ అవును విజయ్ నీ లిప్స్టిక్ లయమ్మ హే వాట్ ఆర్ యు డూయింగ్ లే షట్ అప్ ఈ కోర్ట్ క్యాన్సిల్ రే yes ये चाय कैंसल है ये डरे प्लीज तड़ा कट योर माउथ एंड कीप क्वाइट ये कलर और कैंसल यस ये सका कैंसल है ये फेस कैंसल ये दुत कैंसल अम्मा मागंटे तो वन्ना का उठावा नाउ यू गेट अप गो कोर्ट से पटकोनी तेरी गुड माहिया मंच बन जैसे रो आ बैठे कार एवर्दी मंदे ना माँ వల్లల చిన్నల వెన్నల కన్నల చిన్నమ్మి నీ సన్నని నున్నని నడుముకు నడకకు దాసోహం వల్లల చిన్నల వెన్నల కన్నుల చిన్నమ్మి నీ సన్నని నున్నని నడుముకు నడకకు దాసోహం నీ సోకు నాజుకు షాకై తగిలిందమ్ము నీ ఒంటి మెరుపు చూసి నీ కంటి తడుకు చూసి నీ ఒంటి మెరుపు చూసి పగలంతా పస్తుంటినే ఓ ముద్దుల గుమ్మ పగలంతా పస్తుంటినే నీ కంటి తలుకు చూసి రాత్రంతా కలగంటినే నా బంగారు బొమ్మ రాత్రంతా కలగంటినే వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మే నీ సన్నని నిన్నని నడుముకు నడకకు దాసోహం వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మే నీ సన్నని నున్నని నడుముకు నడకకు దాసోహం నీకోసం ఏమైనా నీకోసం ఏమైనా చేసేస్తానే పిల్ల నీ హంగు పొంగు చూసి నీ లోట పెదవి చూసి నీ హంగు పొంగు చూసి మతిపోయి నేను తిన్నే ఓ పూలరమ్మ మతిపోయి నేను తిన్నే నీ లేత పెదవి చూసి మనసిచ్చి నేను వస్తే
వలపుల కొమ్మ మనసి చిన్నేనొస్తేనే వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మీ నీ సందని నిన్నని నడుముకు నడకకు దాసహం వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మీ నీ సందని నిన్నని నడుముకు నడకకు దాసహం కిషోర్ పులి మీద పుట్రలా వీళ్ళకని చూడిపడ్డారు ఏవో బాబాయ్ చూస్తుంటే నట్టు కొంచెం లూజ్గా కనిపిస్తున్నారు సాయంకాలం వస్తారట హోటల్ అంతా చూపించాలట అత్తగారి ఆర్డర్ దాన్ని చూద్దాం నువ్వు ఓకే బాబాయ్ చెరుకు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాను ఆ పని మాత్రం చేయదు మరి వీళ్ళని వదిలించుకోవడం ఎట్లా ఇట్ ఇస్ వెరీ సింపుల్ మై బాయ్ ఎంత బలవంతుడికైనా బలహీనత ఉంటుంది వాళ్ళ దౌర్బల్యాన్ని దౌలత్తుగా మార్చుకోగలవాడే బుద్ధి బలం గలవాడు వాళ్ళ బలహీనత కనిపెట్టు దెబ్బ కొట్టు హలో 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 బాబాయ్ వచ్చేసారు ఇప్పుడు నిజంగా సర్వెంట్ లాగా ఉన్నావయ్యా లా ఏంటి సర్వెంటే సర్వెంట్ థ్యాంక్ యూ సార్ ఓ మేనేజర్ ఏమిటి ఇదంతా వాట్ ఈస్ దిస్ డైనింగ్ కమ్ డాన్స్ హాల్ సార్ పెద్ద చాలా చిన్నదిగా ఉంది మొత్తం పడగొట్టించాలి పెద్దదిగా కట్టించు నోట్ ది పాయింట్ ఎస్ నోట్ ది పాయింట్ నోట్ ది పాయింట్ అలాగే సార్ ఎందుకు ఎక్కడ కూర్చుంటారు నీ నెత్తి మీద అది అక్కడ కూర్చుంటాం ఇక్కడ అక్కడ కూర్చుంటే కాదు పద ఇక్కడ కూర్చుంటాం సార్ మేము రిజర్వ్ అయ్యా నేల కాదు ఇక్కడ వద్దు పదా మేనేజర్ ఎస్ సార్ ఒకసారి మేము హోటల్ అంతా చెకప్ చేయాలి ఎస్ సార్ ఇది కూడా సార్ పాస్కి పాస్కి దీంతో హోటల్ ఏ గదిని తెరవచ్చు మీకు ఏం కావాలి సార్ నాకు మందు నాకు విందు సరే ఐ విల్ స్పెషల్ గా చూడు మెనోలో ఏముంది విందు చాలా ఉన్నాయి సార్ ఓ చాలా ఉన్నాయి అయితే మొత్తం పట్కరా ఏముంది మందు సారా కళ్ళు తప్ప మిగతావన్నీ ఉన్నాయి సార్ అవి కూడా మా హోటల్లో పెట్టించాలి పెట్టిద్దాం పెట్టిద్దాం ప్రస్తుతానికి రకానికి ఒకటి పట్టుకురా సర్దుకుంటాం 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 మీరెవరు సార్ తమాషాగా ఉన్నారు దొరలాగా దొరలమే అవును నువ్వెవరు ఆ జుట్టు నువ్వు పిచ్చోళ్లాగా ఉన్నావే ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతుంటాను అయితే ఓ పాట పాడు ఇక్కడ పాడకూడదు మరి ఎక్కడ పాడతావు రైల్లో పాడతావా కాదు అక్కడ స్టేజ్ లో పాడతాను ఇంకా టైం కాలేదు ఓ అలాగా ముందు కావాలా అలవాట్లేదండి పోనీ విందు కావాలా అవసరం లేదండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు ఒట్టి క్రాక్ లాగా ఉన్నాడు ఇదేమిటి సార్ కీ పాస్ కీ పాస్ కీ ఒకసారి ఇస్తారా పాస్ కి వెళ్ళొస్తాను షూర్ 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 గో థ్యాంక్ యూ ఓ థ్యాంక్ యూ ఓకే లెట్ అస్ ఎక్స్చేంజ్ విత్ ప్లెజర్ థ్యాంక్ యూ కిషోర్ చూడు ఆర్చరీ ఇచ్చాను బాబాయ్ దీని సంగతి తర్వాత చెప్తాను ఓకే మిస్టర్ ఫెడరిక్స్ విల్ మీట్ యు అగైన్ షూర్ థ్యాంక్ యూ కమ్ ఆన్ సార్ మై బాయ్ ఇవి పైకి టార్చ్ లైట్ లాగానే కనిపిస్తాయి కానీ ఓపెన్ చేసి చూస్తే మనం ఎంత సెన్సిబుల్ గా వ్యాపారం చేస్తున్నది నీకే అర్థమవుతుంది కమాన్ ఓపెన్ ఇచ్చి ఇది కల్తీ లేని బంగారం విదేశీయులు మనం పంపిస్తున్న హీరోయిన్ కి ఈ విధంగా ధర చెల్లిస్తున్నారు వండర్ఫుల్ కస్టమ్స్ వాళ్ళ కళ్ళు చాలా తెలివిగా చెప్తున్నాం అన్నమాట మనం ఇంతకన్నా తెలివిగా హీరోయిన్ పంపిస్తున్నాం ఎలా తర్వాత చెప్తాను పద ఏదైనా ఇన్స్టెప్ చేశా మళ్ళీ దొరకదడు రెండు సార్లు ఇల్లు ఉంటాడు లేదా అవును సార్ ఇదిగో మీకు గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమిటి నువ్వు అనేది మతి ఉండే మాట్లాడుతున్నావా మతి మనసు రెండు ఉండే మాట్లాడుతున్నానమ్మా అతను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను
ఓ ఊరు లేదు పేరు లేదు ఎవడో జులాయి వేదవని ప్రేమించిందట పెళ్లి చేసుకుంటుందిట అమ్మా అతని మొహం చూస్తే అలా అనిపించడం లేదమ్మా మేడిపండు ఎప్పుడు మేలింగానే కనిపిస్తుంది మెరిసేదంతా బంగారం అని భ్రమపడితే ఎందుకు పనికి రాకుండా పోతావు నీ మంచి చెడ్డలు చూసే కన్న తల్లిగా చెప్తున్నాను నేను బ్రతికుండగా వాడి ఇంటికి అల్లుడిగా రావడానికి వీల్లేదు వీల్లేదు తర్వాత నీ ఇష్టం అమ్మా చిచి ఈ పెద్దలంతా ఇంతే ఒక లవ్ తెలియదు పాడు తెలియదు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అమ్మా ఏం తీసుకుంటావు అమ్మా ఆ నా ప్రాణం తీసుకుంటాను ఏంటి కోళ్ళ ఫైర్ అయిపోతున్నా చూడు మావయ్య అమ్మా ఏంటమ్మా ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ నేను ఒక డాషింగ్ హీరోయిన్ ప్రేమించాను వెరీ గుడ్ అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అమ్మ వీల్లేదు అంటంది అయ్యో లవ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయమ్మా మాది మామూలు లవ్ కాదు మావయ్య ఐరన్ లవ్ అతన్ని పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అయ్యో అంత పని చేయొద్దు కోడల కొండంత మేనమావల మేము ఉన్నాం కొండ మీద కోసినైనా తీసుకొస్తాం నీ లవ్ ట్రాజెడీ కాకుండా చూస్తాం చూస్తాం కాదు చేస్తాం yes ఎవరమ్మ మాత్రం అడ్రస్ తెలియదు కొని పేరు తెలుసా పేరు ఉండే ఉంటుంది కానీ చెప్పలేదు ఫోటో ఏమన్నా ఉందా ఫోటో అడగలేదు బతంతావు కదమ్మా ఆ పొని మనిషిని చూస్తే పోల్చగలవా అయితే ఇంకే మనం ముగ్గురు రేపడించడం కోసం గాలిద్దాం ఎక్కడ సరే పట్టేద్దాం అమ్మకు తెలిస్తే ఈ విషయం తెలియనిస్తే కదా ఎక్కడ దొంగలక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి బుడ్డి किशोर మాల్లి నువ్వు వెళ్ళిపో థాంక్యూ బాస్ బై బై డోంట్ బి స్టూపిడ్ మై బాయ్ దాంతో సంబంధం పెట్టుకుంటే అది మన హోటల్లో చచ్చిందంటే పోలీసులు ఆరా తీసి నిన్ను నీతో పాటు నన్ను ఉరికమ్మ ఎక్కిస్తారు నీకు కావాలంటే ఎంతమంది లేరు ఎప్పుడు మన స్టాఫ్ జోలికి వెళ్ళొద్దు అండర్స్టాండ్ ఓకే ఏమిటి ఆలస్యం చేసావు ఎంత లేటు ఇదేనా పోలీస్ డిసిప్లిన్ పోలీస్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసమే లవర్స్ డిసిప్లిన్ దాటాల్సి వచ్చింది డార్లింగ్ అంటే అది శుభవార్త అంత తేలిగ్గా చెప్తానా కానీ బరువుగానే చెప్పు నేను చెప్పబోయే వార్త బరువు బాధ్యతలతో ఉన్నదే సరోజ నేను ఈ రోజే పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఛార్జీ తీసుకున్నాను రేపటి నుంచి మన ఇద్దరం ఇంత ఫ్రీగా కలుసుకునే ఛాన్స్ ఉండదు పోనీలే మోహన్ ఎన్నాళ్ళ నుంచో నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం వచ్చింది అంతేగా సరోజ త్వరలో మన ఇద్దరం దంపతులం అయ్యే సమయం కూడా వచ్చింది మా నాన్నతో మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లికి ఏర్పాటు చేసేస్తాను అదేం కుదరదు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను ఏ అప్పుడే నలుగురు పిల్లల్ని కని నన్ను ఇంట్లో పడేసి నీ ఇష్టం వచ్చినట్లు జాలీగా తిరుగుదామనా అదా నీ భయం డోంట్ వరీ పెళ్ళైన నాలుగేళ్ల దాకా యూ నాటి ఎస్ ఐఎమ్ నాటి మిస్టర్ హారీ ఈ నెగటివ్స్ డెవలప్ చేసి రేపు పాటికి నాకు ఇవ్వాలి అర్జెంట్ చాలా సీక్రెట్ గా ఉండాలి తెలుసుగా ఓ చాలా తెలుసు నీ పేరే మిస్టర్ సీక్రెట్ కదా హలో హలో మీరు ఇలా వచ్చారేమిటి నాకు 8mm మూవీ కెమెరా ఉంది అప్పుడప్పుడు అవి ఇవి సరదాగా తీసి హరిగారి స్టూడియోలోనే ఇస్తుంటాను అలాగా నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే మేడం ఆయన ఏం తీస్తుంటారో ఆయనకే తెలియనంత పిచ్చి కారు నంబర్లు కారిడార్లు మేళ్లు శవాలు కుక్కలు నక్కలు పిల్లులు మేకలు అదంతా నీకు అనవసరం నీకేది ఇస్తే అది నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని డెవలప్ చేసేయటం నీ డ్యూటీ ఓకే ఓకే మిస్ మాలిని ఆ రోజు మళ్ళీ మీ జోలికి రాలేదు కదా ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను నిన్న రాత్రి డాన్స్ ముగించుకొని రాబోతుండగా గ్రీన్ రూమ్ లో పట్టుకుని నన్ను బలవంతం చేయబోయాడు సమయానికి గిరీష్ గారు వచ్చి విడిపించారు నిజంగా ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉద్యోగం చేయలేను మీరు చాలా అమాయకులు మాలిని ఆ గిరీష్ నిజ స్వరూపం మీకు ఇంకా తెలియదు కిషోర్ విషం పూసిన ముళ్ళైతే గిరీష్ తేనె పూసిన కత్తి నా ఊహ నిజమైతే మీ నాన్నగారిని అతనే బంధించి ఉండాలి కొంతకాలం ఓపిక పట్టింది నా ఊహ నిజం నిరూపిస్తాను పసిపెట్టి తల్లితో తిరుగుతున్నాడు పెళ్ళామేమో అడవద్దు వాడి సంగతి మేం తెలుస్తాం పదరా అమ్మా
అమ్మాయి మోసం చేస్తారా? మావయ్య మావయ్య ఇలా రండి. ఏంటమ్మా? ఇతను కాదు వచ్చేయండి. మై గాడ్ మావయ్య మావయ్య కారాపండి మావయ్య మావయ్య అది చూడండి ఆ మోటార్ సైకిల్ అతంది. సరిగా చూసి చెప్పమ్మా మళ్ళీ పోలీసులతో గొడవ పడలేము. అయ్యో నాకు బాగా గుర్తుంది టీఎన్ఓ 1564. వాడెవడో నిన్ను బాగా మోసం చేశాడే. నువ్వు చెప్పింది నిజమైతే వాడి చుట్టుపక్కన ఎక్కడో ఉంటాడు దొంగ ఎలకలాగా. వాడి పిలగ పట్టుకుని తీసుకొస్తావు నువ్వు ఇక్కడే ఉండు. రారా మందు. రే విందు నువ్వు ఇటు పో నేను ఇటు పోతా. ఓకే హోటల్ రెయిన్బో. ఎవరు నువ్వా? అవును నేనే నీకోసం వచ్చాను. నిజంగా? పోయినసారి అర్జెంట్ పనిని వెళ్ళిపోయాను, ఈసారి నిన్ను విడిచిపెట్టి పోనే పోను. ప్రామిస్? ప్రామిస్. ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా కౌగిలించుకో నా సామి రంగమ్మన సారా కౌగిలించుకో నా సామి రంగమ్మన సారా కౌగిలించుకో కౌగిలి ఇలాగ ఉంటే లక్షని కోరిక రగులుతూ ఉంటే ఈ దిగి కౌగిలి ఇలాగ ఉంటే వెచ్చని కోరిక రగులుతూ ఉంటే గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా కౌగిలించుతో నసావిరంగా మనసారా కౌగిలించుకో నసావిరంగా మనసారా కౌగిలించుకో ఎవరైనా చూడకుండా దూరకుండా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా కౌగిలించుకో నసావిరంగా మనసారా కౌగిలించుకో ఘుమఘుమలాడిస్తా ఉక్కిరి బిక్కిరి చేసేస్తా వయసే ఘుమఘుమలాడిస్తా మట్టుగా పట్టుగా గట్టిగా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా కౌగిలించుకో నా సామి రంగ మనసారా కౌగిలించుకో నా సామి రంగ మనసారా కౌగిలించుకో ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా గుట్టుగా మట్టుగా పట్టుగా గట్టిగా కౌగిలించుకో నసా విరంగా మనసారా కౌగిలించుకో నసా విరంగా మనసారా కౌగిలించుకో.
అమ్మడు విజ్య గోపి అమ్మడు నేనమ్మా విందు మావయ్యని ఐ యామ్ సారీ మావయ్య ఆ పాప ఎక్కడ దొరకలేదమ్మా అడిగో పారిపోతున్నాడు రే వాడిప్పుడు నీకు ఎక్కడ దొరుకుతాడురా అవును వాడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా ఆ ఫోటో స్టూడియోలో చేరుకుంటా ఐ సీ అక్కడ వాడు అడ్రస్ దొరకదు పోదాం పద కమ రామ నను బ్రోవరా బ్రోవరా రామ నను బ్రోవరా మిస్టర్ హరి నా పేరు మీకెలా తెలుసు బయట బోర్డు మీద ఉందా ఎవరు మీరు మోసగాళ్ళకు మోసగాళ్ళా కాదు మంచి వాళ్ళకు మంచి వాళ్ళ అయితే నేను చాలా మంచివని తీసేయ్ తీసేయ్ ఏం కావాలి మీకు మందు విందు మాయా అడ్రస్ ఎవరిది ఇంతకు ముందు నీ స్టూడియోలో నుంచి ఎర్రగా బుర్రగా ఒక కుర్రవాడు వచ్చి వెళ్ళాడే వాడు ఎవడు అతని పేరు మిస్టర్ సీక్రెట్ సీక్రెట్ సిగరెట్ పిచ్చి పిచ్చి వేషాలు వేయక సరిగ్గా చెప్పు అవునండి మా అమ్మ మీద చుట్టూ అతను ఎవరో అతని అడ్రస్ ఏమిటో నాకు తెలియదండి అన్ని సీక్రెట్ గా ఉంచుకుంటాడు అందుకే అతనికి సీక్రెట్ అని పేరు పెట్టాను అయితే నీ చావు కూడా సీక్రెటే తిరుగు చెవులు కళ్ళు మూసుకో నీ ప్రాణాలు నోట్లో నుంచి పంపించేస్తాం ఇట్స్ ఎ టాప్ సీక్రెట్ బాబాయ్ అతను పంపిస్తానండి ఇది ఫోటోనా కదండి అతను స్కెచ్ వేసి ఇస్తాను ముక్కు కన్ను కరెక్ట్ గా ఉండాలి ఇదిగో స్కెచ్ కరెక్ట్ బాబాయ్ ఇతనే అరే ముక్కు మొహం చాలా బాగున్నాయే అవునండి చాలా బాగుంటాడు షడప్ నీ ముక్కు పగులుతుంది ఇదిగో అమ్మడు ఇది మా చేతిలో ఉంటే ఇతను ఎక్కడున్నా పట్టుకోగలం నువ్వు మాతో తిరగక్కర్లేదు మిస్టర్ హరి ఇతను మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి ఫోన్ చేయకపోయావో నీ నోట్లో కలుస్తా అవును మందు మా ఎక్కడ అవును ఏడి మందు మందు గారు ఇలా డెవలప్ అయ్యి వచ్చారు మందు ఏమిటా ఇలా అయ్యో ఎలా అయిపోయాను ఏమిటి మీ కంగారు కంగారా నీ బంగారం కూల ఉంటమ్మా నీ పత్ర చూసుకో అయ్యో ఏమిటి ఇలా అయిపోయాను అదే మందు లోపల ఏం చేసావురా ఏం లేదు వ్యాక్సిన్ బట్టలు కనిపించింది తాగేశాను గొప్ప ముంచారు కదండి అది డెవలప్ అయ్యే లోషన్ సీసాలి ఖాళీగా లేక అందులో పోతుంచాను ఓరే నీదుం పట్టేగా అయ్యో ఇప్పుడేందయ్యా మార్గం వీడు ఫిసేజ్ లో ఉన్నాడు డోంట్ వరీ డోంట్ వరీ ప్రింట్ అయ్యే సొల్యూషన్ ఇస్తాను ఇది తాగేస్తే ఒరిజినల్ ప్రింట్ అయిపోతారు గడగడ తాగండి గడగడ తాగండి రే మందు హరి మా మందును ప్రింట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీ మందు గారిని రీప్రింట్ చేసినందుకు ఛార్జ్ ఎంత 100 ఎవరి అమ్మాయి ఎవరో తెలియదు బాంకర్ చచ్చిపోయింది పొద్దుకు నుంచి ఇక్కడే పడింది తలాకాసు సందలేసి దానం చేద్దాం అనుకుంటున్నాం ఆ పని చేయొద్దు నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంతవరకు ఇలాగే ఉంచండి హలో హలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ గారు ఉన్నారా లేదు వాట్ యు వాంట్ నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ ఊరు బయట తుప్పల్లో ఒక గుర్తు తెలియని ఆడపిల్ల శవం పడి ఉంది అక్కడున్న జనమంతా పాము గారు చనిపోయిందని నిర్ణయించి తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పాము గారిచ్చిందని పోలీసులు వచ్చి ఏం చేస్తారయ్యా అది కేవలం పాము కార్డు కాదు సార్ అందులో ఏదో మోసం ఉంది మీరు కల్పించుకుని పోస్ట్ మార్టం చేయిస్తే అసలు విషయం బయటపడుతుంది అయినా దానికి మీ అబ్జెక్షన్ ఏమిటి ఇంతకు మీరు ఎవరు నా పేరు గోపి మోహన్ ఫ్రెండ్ని ఐసి ఇప్పుడే పంపిస్తున్నాను స్పాట్ ఎక్కడ కొత్తపేట చెరువు పక్కన సరే పంపిస్తున్నాను మోహన్ కొత్తపేట చెరువు పక్కన ఎవరిదో దిక్కులేని శవం పడిందట ఆ సంగతి ఏమిటో చూడు ఎవరో మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు గోపిట ఎస్ సార్ గోపి మోహన్ ఏది శవం ఎక్కడ ఇంకెక్కడ శవం ఒట్టి బ్రూట్స్ అనాథ ప్రేతాన్ని తగలబెట్టడమే తమ ధర్మం అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న అధర్మాన్ని గురించి ఆలోచించరు దహనానికి శ్మశానానికి తీసుకెళ్ళుంటారు మనం వెళ్ళి ఆపాలి లెట్స్ గో అలాగే వీఆర్ టూ లేట్ గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ ఎవరు మీరు గగన్ మహల్ మేనేజింగ్ సచ్చి గారు అన్న కొడుకుని ఆ హోటల్ మేనేజర్ని
నా పేరు కిషోర్ అంటారు. ఈ అనాథ సేవాన్ని దహనం చేయించడానికి వచ్చారా ఇక్కడికి? లేదు, మా నాన్నగారి సమాధి మీద పూరుపుతానికి వచ్చాను. వారు ఈరోజు చనిపోయిన రోజు. అలాగా? మీ నాన్నగారు మా చిన్నాన్నగారు చిన్న శవాన్ని తగలబెట్టింది ఎవరు? ఏమో నాకు అదంతా తెలీదు. నువ్వు కాదు, ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో బట్టి పిచ్చి సన్యాసులు అయిపోయారు. ఏమిటా నవ్వు నువ్వును? నా తమ్ముళ్ళు పాడైపోయారని నేను బాధపడుతుంటాను. నువ్వు అలా అనుకుంటున్నావు కానీ మావయ్య వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమ్మా. చాలు, వాళ్ళ తెలివితేటలకి నువ్వు నేను సంతోషించవలసిందే. సరే, నేను బయటికి వెళుతున్నాను, సాయంత్రం వరకు రాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఒక స్వాములు వారు ఆశ్రమం కట్టుకుని ఉన్నారట. ఆయన ప్రశ్నలు చెబుతున్నారట. నీ పెళ్లి విషయం అడిగి తెలుసుకోవాలని వెళుతున్నాను. నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. సరేమ్మా. డ్రైవర్ కార్తి, లవ్ తెలీదు పాడు తెలీదు, పెళ్లి పెళ్లి. ఎవరమ్మా ఏతను? నీ ప్రియుడు, నీ లవర్, నీ లవర్ పండుకొచ్చిట్టి బాబు. అసలు ఏం చేసి తీసుకొచ్చారు? ఇదిగో వెనక నుంచి ఇటికాయ తీసుకుని మెడ మీద కొట్టాం, పడిపోయాడు, పట్టుకొచ్చాం. ఎంత పని చేశారు మావయ్య మీరు? వెనక నుంచి కాకపోతే ముందు నుంచి వెళితే దొరుకుతాడా కిలాడి నెంబర్ వన్? రే, నువ్వు నీళ్లు తీసుకొచ్చి మొహం మీద కొట్టు, నువ్వు సేవలు చేస్తూ ఉండు, నేను వెళ్ళి పౌరోహితుని తీసుకొస్తాను, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించాను. పెళ్ళా? అమ్మకు తెలిస్తే? పెళ్ళాక తెలిస్తే ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. అయినా రోజు విడుతూ మేము పడలేమమ్మా, ఇవాళ పెళ్లి చేసేసుకోమడు. ఆగరా, ఆగు. ఇదిగో అమ్మడు ఐశ్వర్యం, మహాను కొట్టు. మేము వెళ్ళి పట్టుబట్టలు మంగళసూత్రాలు తీసుకొస్తాం, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, పారిపోతాడు దొంగ. తొందరగా వచ్చేయండి. ఎక్స్ప్రెస్ లో ఎప్పుడు వచ్చేస్తాం. సారీ డాడీ, మా మాయలకి బొత్తిగా మర్యాద తెలీదు, నువ్వేమనుకోకి. సారీ డార్లింగ్, నేను పైకి చేస్తుండగా స్ప్రౌత్ అయిపోయాను, వాడనుకు నేనే చేసి చేసుకున్నాను. అవును, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మా మావయ్యలు నా కోసం వెతికి వెతికి మిమ్మల్ని తీసుకొచ్చారు. చంపేశారు. ఎవరా మావయ్యలు? విందు ప్లస్ మందు.
ఏంటి హడావిడంతా పెళ్ళయ్యా నీకు విజయకు పెళ్లి చేసేసుకో పెళ్ళా ఇదెక్కడ మేళం అయ్యా రాజమండ్రి మేళం బాబు अयो रमालेनी पोनी तंता अयो रमालेनी पोनी तंता अयो रमालेनी पोनी तंता అయ్యో రమా తొందరెందు కంట అయ్యో రమా లేని పోని తంట అయ్యో రమా తొందరెందు కంట దూరాను ఇరుక్కుపోయాను నేను రక్క దూరాను కోడలు పిల్ల కావా బిల్ల కోడలు పిల్ల కావా బిల్ల చేదా బాబు డస్సు మార్చుకో పారిపోయావో తరిమి పట్టుకుంటా పారిపోయావో తరిమి పట్టుకుంటా పారిపోయావో తరిమి పట్టుకుంటా పారిపోయావో పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావాలి ఎక్కడో చూసినట్టుంది ఎవడో గుర్తు రావటం లేదు ఇన్స్పెక్టర్ తో వచ్చాడు తాను ఒక ఇన్స్పెక్టర్ లా మాట్లాడుతున్నాడు అయినా నువ్వు వదిలేసి వచ్చావు ఎంత ఫూలిష్నెస్ సారీ బాబాయ్ సారీ సారీ అని ఇప్పుడు సరిపెట్టుకుంటే చివరకు మిగిలేదు మనకు అదే ఆల్ రైట్ కిషోర్ ముందు వాడెవడో తెలుసుకో బాస్ కిషోర్ బాబు చెప్పేవాడు సామాన్యుడు కాదు వాడెవడో సిఐడి సిఐడియా వాడు నీకెలా తెలుసురా ఆనాడు బాబు గారు వల్ల చనిపోయిన అమ్మాయిని ఊరేగింపుతో తీసుకెళ్తుంటే నాకు డాష్ కొట్టి నా వెంట పడ్డాడని చెప్పానే వాడే విడి బాస్ ఈ రోజు పూర్తిగా నేను దొరికిపోయిన సమయంలో విజయ్ గారి మేనమామలు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు బాస్ మేనమామలకి వాడికి ఏంటి సంబంధం వాడిని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు వాడు బలరాం వెంట ఎందుకు పడుతున్నాడు అసలు వాడేవాడు ఈ ప్రశ్నలకి సమాధానం వెంటనే కావాలి ఓకే బాబాయ్ ఇక నుంచి ఆ ప్రయత్నం మీదే ఉంటాను బలరాం నిన్నిక వాడు వెంటాడు వాడి బెడద నీకు లేకుండా చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ
బాబాయ్ మళ్ళీ వాడు కనిపిస్తే వాడికి తీయింతే కీప్ ఇట్ అప్ మై బాయ్ మేడం మేడం పెద్దమ్మ గారు బజార్ వెళ్ళారు చిన్నమ్మ గారు పైన ఉన్నారు కూర్చోండి బాబు విజయ విజయ మీరెవరు నేను విజయ్ ఫ్రెండ్ విజయ్ ఇంట్లో లేదా పైన ఉంది सरोजा आ रोज ना गदिलोकी दूकेडन अतने मुझे नगचाट पड़ा अवसर उड़ेदे नगचाट पड़ावे एनकड़तावे नेवयो कल बेति बेति पटो आयनेमो कल्लु कपि पारी दागुड़ मूतल तोने सरिपोयिंदि प्रेम अना भीष्मुडिकि तम्मुडा अदेटि विजय लेकपोते पेल्लंटे पारिपोताडे मीस उन्न मगाडु नीकु तेलियदु विजय मा अन्नय्य अंदर्लांटि वाडु काडु आशय कोसम प्राकलाडेवाडु कानी अनुभवं कोसम आराटपडेवाडु काडु मनसुलो एदो साधिंचालनि पट्टु पट्टाडु अदि साधिंचे वरकु तन गुरी आलोचो अदेदो ना क्लीयर ऐ चपचुदा निजा की मनय्य ताने तिंडी तिपल लेकिन रात्रि पवलो तिग्तना माके इपड़ी अड्रस ने इंटी निले अड़ता निजेको नैन चूस्ता अदेदो इपड़े तेजको रादो मैं वेदा षापिंग वेली सायंत्र इंटा सर नीवेस्ता అర్థమైంది విజయ్ ప్రేమిస్తుంది వాడి చెల్లెలు సరోజ విజయ్ క్లాస్మేట్ అందుకే ఆ రోజు వాడు ఎస్ఐ తో వచ్చాడు అయినా వాడు సీడి కాడని మనం సరిపెట్టుకోకూడదు విజయవాడి ప్రేమిస్తుంది కొంపదీసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే మన ప్లాన్ అంతా తారుమారైపోతుంది అందుకని ముందుగా మనం వాణ్ణి ఫినిష్ చేయాలి విజయకి సరోజకి మోహనికి మధ్య కనెక్షన్ కట్ చేయాలి అండర్స్టాండ్ మై డియర్ బాయ్ ఓకే బాబాయ్ హలో మిస్టర్ గుడ్ ఈవినింగ్ నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు నా అడ్రస్ ఎలా తెలిసింది నీ అడ్రసే కాదు నీ సంగతంతా తెలిసిపోయింది ఎవరు చెప్పారు సరోజా సరోజా నీకెలా తెలుసు సరోజా నా క్లాస్మేట్ చూడు గోపి ఈవేళ నీతో ఒక విషయం అటో ఇటు తెలుసుకోవాలని వచ్చాను ఏటో ఈ శుభముహూర్తంలో కలుసుకున్నామా గాని ఒక్క క్షణం కూడా నిన్ను గురించి ఆలోచించకుండా ఉండలేనంతగా ప్రేమించాను సరోజా అన్నయ్యని తెలిసిన తర్వాత ఆగలేకపోయాను నువ్వు నన్ను ప్రేమించలేదంటే ఖచ్చితంగా చెప్పే చెప్పేస్తే నీ కళ్ళ ముందే విషయం తాగి చచ్చిపోతాను విజయ విజయ ప్రేమించమన్న అడిగే హక్కు నీకుంది నిన్ను మనసులో పెట్టుకుని ఆరాధించవలసిన బాధ్యత నాకుంది ఇది ఈ తరంలో ఏర్పడ్డ అనుబంధం కాదు మీ నాన్న రామచంద్రరావు గారు మా నాన్న రంగనాథరావు గారు ప్రాణ స్నేహితులు మీరు రంగనాథ మావయ్య గారి అబ్బాయి గోపియ అవును విజయ జ్ఞాపకం లేదా మన చిన్నతనం చిన్ననాటి చిలుకతనం ఇంకా పోలేదు నీలో మాత్రం మొండితనం పోయిందా అత్తయ్యరి ఇక్కడే ఉన్నానమ్మా అంత వింటూనే ఉన్నాను అత్తయ్య चूसान मिम्मली चिन्नी अम्म कुलासा उत्या मिम्मेल्ल क्षण लेरिकार संगति अम्म की आवेश असल संगति बैठ पड़ी ना प्लान अंत पाड़े आम के चंपने मनवरनी बतकने हत्य विजय इपटे होटल मेनेजर गिरीशे हत्य चशा आ नमक द्रोहि इंका मी अम्मा नम्मिंचि मोसं चेस्तूने उन्नाडु नेनु कनिपिस्ते नन्नु चंपालनि कंकणं कट्टुकुन्नाडु अंते कादु मन होटल प्रतिष्ठनु अड्डुगा पेट्टुकुनि अंडरग्राउंड लो एन्नो अविनीति व्यापारालु सागिस्तुन्नाडु आगिपोयानु गोपि चेप्पु
ఏమిటా అవినీతి వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడ ఉంది అండర్ గ్రౌండ్ అమ్మా కాసేపు మీరంతా లోపలికి వెళ్ళండి అలాగే బాబు రామా రండి మిస్టర్ మోహన్ ఎప్పటికైనా ఇది నీ దాకా రావాల్సిన విషయం కాకపోతే నేను అనుకున్న దానికంటే కాస్త ముందుగా నీకు తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు గిరీష్ గిరీషా అవును ఇప్పుడు అతను మేనేజర్ గా ఉన్న గగన్ మహల్ కు అసలైన వారసుని నేను అయితే లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చుగా అదంత తేలిక కాదు అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి పైగా పెద్ద పెద్ద అధికారులు అతని చేతిలో ఉన్నారన్న అనుమానం గోపి సారీ అనుమానం మాత్రమే కేవలం అనుమానాలు ఆధారాలు అంత పెద్దవాణ్ణి పట్టుకోవడానికి చాలవని మీ పోలీసులు అంటారని నాకు తెలుసు అందుకే స్వయంగా కొన్ని ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం కొంతవరకు ఫలించింది విదేశీయులకు హిరాయిన్ అనే మత్తు పదార్థాన్ని సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు బంగారం స్మగుల్ చేస్తున్నారు నిజంగానా ఈ ఫోటోలు చూడు ఎస్ వీళ్ళిద్దరు గిరీష్ కిషోర్లే సడన్ గా రైట్ చేస్తే దొరికిపోతారు అవును కానీ అలా వద్దు అలా చేస్తే వాళ్ళు చేసిన హత్యలు అత్యాచారాలు మరుగున పడిపోతాయి ఇంకా కొంత టైం నాకు ఇస్తే వాళ్ళు చేసిన మిగతా నేరాలకు కావాల్సిన రుజువులు కూడా సంపాదిస్తాను కానీ ఆవేశంలో నువ్వు అపరాధివో హంతకుడివో కాకూడదు ప్రస్తుతానికి ఈ ఫోటోలు నా దగ్గర ఉంచుకోవచ్చా షూర్ థ్యాంక్స్ మళ్ళీ కలుస్తా విజయ విజయ వెంటనే బయలుదేరింటికి వెళ్ళు అదేమిట్రా అవునమ్మా విజయ అడుగడుక్కి మన ఇంటికి రావడం ఆ దుర్మార్గులు పసిగడితే మన చుట్టరికం బయటపడుతుంది దానివల్ల చాలా ప్రమాదం ఉంది అవునతయ్య గోపి చెప్పేది కూడా నిజమే నేను వెళ్ళొస్తానతయ్య అలాగేనమ్మా ఈ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి ఎవరో ఇన్ఫార్మర్ ఇచ్చారులేండి ఎవరిస్తేనే చాలా కాలంగా మన డిపార్ట్మెంట్ పట్టుకోలేకపోతున్న నేరాలన్నీ ఇప్పుడు పట్టుకునే అవకాశం వచ్చింది ఐ వాంట్ టు రైట్ దట్ హోటల్ అందుకు మీ పర్మిషన్ కావాలి సారీ మోహన్ కేవలం ఈ ఫోటోల ఆధారంతో ఒక పెద్ద హోటల్ మీద రైట్ చేసే హక్కు మనకు లేదు ఏ ఎందుకని రేపు ఎవిడెన్స్ గా ఈ ఫోటోలు మనం కోర్టులో ప్రజెంట్ చేస్తే డిఫెన్స్ లాయర్ మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చని ఇదంతా నాటకమని తేలిగ్గా కొట్టిపారేయొచ్చు మోహన్ ఇంకో విషయం ఒకరి శరీరాలకు మరొకరి మొహాలు మ్యాచ్ చేసి సామాన్య జనాన్ని నమ్మించవచ్చని నీకు తెలుసనుకుంటాను కానీ ఇవి అలాంటివి కావు కాదని నువ్వు ఎంత గొంతు చించుకుని ఆర్గ్యూ చేసినా అవునని అవతల లాయర్ వాదిస్తుంటే నువ్వు రుజువు చేయలేవు సో ఇంతకన్నా బలమైన ఆధారాలు దొరికినప్పుడు ఆలోచిద్దాం ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపో నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు అదే ఆలోచిస్తున్నాను డాడీ వస్తాను థ్యాంక్ యూ అలాగా ఏమిటి బాబాయ్ అంత కోపంగా ఉన్నారు కోపం కాదు కిషోర్ ఒళ్ళు మండిపోతోంది మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఫోటోలతో సహా తెలిసిపోయింది ఎలా తెలిసింది అదే మనం తెలుసుకోవాల్సింది మన మధ్య ఎవరో తిరుగుతూ మన రహస్యాలను సేకరించి ఉండాలి శ్మశానంలో ఇన్స్పెక్టర్ తో వచ్చిన వాడు వీడు ఒక్కడేనా అన్నది తెలుసుకోవాలి కిషోర్ లేకపోతే మనకే చాలా ప్రమాదం ఓకే బాబాయ్ ఈ క్షణం నుంచి వాడిని పట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను రేపు పాటికి వాడిని తెచ్చి మీ కాలు నిలబడేస్తాను గుడ్ వెరీ గుడ్ బాస్ yes అమ్మగారు తమ్ముళ్ళు వచ్చారు అర్జెంట్ గా మేనేజర్ గారిని కలవాలని గొడవ చేస్తున్నారు కిషోర్ వాళ్ళ సంగతి ఏదో చూడు మధ్య వేళ గొడవ ఒకటి మేనేజర్ ఇక్కడ హోటల్ ఇక్కడ ఉండగా మేనేజర్ ఇక్కడ చచ్చాడు ఇక్కడ ఉన్నా సార్ ఏం కావాలి మీకు నాకు మందు నాకు విందు మీరు వస్తారని తెలిసి అన్ని ఏర్పాట్లు చేశాను అక్కడ కూర్చోండి నో అక్కడ కూర్చుంటే నా పొట్ట ఠా అని పగిలిపోతుంది చెప్పడం మర్చిపోయాను రేపు నా పుట్టినరోజు నీ పుట్టినరోజు కాదు విజయ పుట్టినరోజు అలాగా తప్పకుండా వస్తా సార్ వస్తావా నేను ఎవరమ్మన్నారు గ్రాండ్ గా మందు గ్రాండ్ గా విందు పాట పాట అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా నీకు చెప్పడానికి మేము వచ్చాం ఓకే సార్ మన హోటల్ స్టాఫ్ తరం చేస్తాను మన కిలాడి కృష్ణగా బ్రహ్మాండంగా పడతాడు కిలాడి కృష్ణ అదేరా మన పాస్కి తీసుకోలే మన దగ్గర పాస్కి అతనికి ఇచ్చారా నో మేము ఇవ్వలేదయ్యా అతనే తీసుకెళ్లాడు పాస్ వెళ్ళేస్తానని మళ్ళీ మర్యాద తెచ్చిచ్చాడు ఓహో లేదు వాహా లేదు చెప్పిన వాళ్ళు సక్రమంగా చేయి మిస్టర్ మెందు ఏం విందు అత్తయ్య నా బర్త్డేకి తప్పకుండా రావాలి మీరు నేను వచ్చే సమయం ఇంకా రాలేదమ్మా నన్ను పిలవలేదే నేను రాకూడదా రావడం కూడానా అజ్ఞాతవాసంలో ఉన్న అర్జునుడుగా వస్తే బయటపడిపోయే రావడం కూడా అజ్ఞాతవాసంలో ఒక భాగం అనుకుంటే సరే ఎలా వస్తా ఎలాగో చెప్తే థ్రిల్లే ఉంది వస్తానంటే వస్తాను అంతే అయితే నీకోసం ఎదురు చూస్తుంటాను ఓకే అరగంట ముందే అక్కడ ఉంటాను థ్యాంక్ యూ అత్తయ్య వస్తాను అత్తయ్య సరేనమ్మా Happy birthday to you, sweet cake to me.
ఇంకెవరూ లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలు పాడేవారు నేనుగాక ఇంకెవరూ లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలు పాడేవారు ఎదురు చూసే కళ్ళలో ఎవరి రూపం నిలిచెను ఏ రూపము ఆ రూపము ఏ రూపము ఏ రూపము ఇప్పుడు పాడే పాటలు ఎవరి రాగం పలికెను మనసులో ఉన్నది మాటగా అన్నది నా మనసులో ఉన్నది మాటగా అన్నది ఆ మాటే పాటై పాటే మాటై మరీ మరీ వినమన్నది నేనుగాక ఇంకెవరు లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలు పాడేవారు పూతానే పిలువగా పొంగిపోదా తుంగదా ఏ తుంగదు ఆ తుంగదు ఏ తుంగదు ఏ తుంగదు పూతానే పిలువగా పొంగిపోదా తుంగదా ఏ తుంగదు ఆ తుంగదు ఏ తుంగదు ఏ తుంగదో గాలీలు వేయగా తేలిపోదా పయ్యదా కవితగా అన్నది రుజువు కానున్నది కవితగా అన్నదే రుజువు కానున్నది ఆ కవితే మమతై మమతే కవితై కరిగి కరిగి పొమ్మన్నది నేనుగాక ఇంకెవరు లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలు పాడేవారు నేనుగాక ఇంకెవరు లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలు పాడేవారు బర్త్డే పార్టీకి పిలిచి ఇదే మీరు చేయబోయే మర్యాద. అసలు ఎన్నెవరు పిలిచారు? మా ఇంటికి వచ్చి పిలిచి నా అబద్ధం అర్థం మర్యాద కాదు. ఏమిటి, మీ ఇంటికి వచ్చి నేను పిలిచానా? అంతేకాదు, నన్ను మనసారా ప్రేమిస్తున్నావు, ఇప్పుడు బయటకు వచ్చి నా కోసమే ఎదురు చూస్తున్నావు. నా కింద నౌకరివి? నీ కింద నౌకర్నో మీ మీద అధికారమో ఇప్పుడు చెప్పండి. గోపి ఎలా ఉంది? థ్రిల్ గోపి, ఎవరైనా చూస్తారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి వేషం? మా అమ్మ గుర్తు పెట్టకుండా ఉండటానికి? కాదు, ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం ఈ వేషంలోనే కోట్లో బాగా వేశాను. రహస్యం తెలిస్తే మీ ప్రాణాలకి ప్రమాదం, తెలుసా? తెలుసు విజయ,
నాకు నా ప్రాణం కన్నా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం. గోపి కాదు కృష్ణ. సార్ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏ మిస్టర్ అటుకోదు ఇటు. రహస్యాలు తెలుసుకునేవాడు కదా, అందుకని రహస్యమైన చోటికి రహస్యంగా తీసుకెళ్తున్నాను. ఓకే నేనే రావాలనుకున్నాను, నువ్వే తీసుకెళ్తున్నావు పద. ఒకటి రెండు మూడు. ఏమిటా లెక్క? అపాయానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నానా అని. గంటలు విప్పి జేబులు చెక్కేయండి. వీడే బాబాయ్, మనం కలరించి చుట్టాం. మారు వేషంలో మన హోటల్లో చేరి మన రహస్యాలను బయటపెట్టి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాలని చూసిన ద్రోహి. ఎవర్రా ద్రోహి? నీ బాబు ద్రోహి, నువ్వు ద్రోహి, నీ బాబాయ్ ద్రోహి. గాటి కింద పంది కుక్కలా ఇక్కడ చేరి ఇంకా ఎంతకాలం దోతుకు తిన్నాం అనుకుంటున్నారా? యు కిషోర్ బాబాయ్, ఈ వాగుడికాయ నిజస్వరూపం ఇది. వాగుడికాయో సేవటపాకాయో మీకు తెలిసేటి చేసి కానీ పోను. ఏడ్చావు బాబాయ్, ఆ రోజు ఎస్ఐ మోహన్తో శ్మశానానికి వచ్చింది వీడే. అయితే విజయ ప్రేమిస్తుంది కూడా వీడిని. అలాగా, వెరీ గుడ్. అయితే మనకు బాగా కావలసిన వాడన్నమాట మిస్టర్ కృష్ణ. ఎవరు? మీ విరోధిని. అది తెలుస్తూనే ఉంది. నువ్వు సీఏడీవా? మీ ప్రాణం తీయడానికి ఏకత్తైతేనే. ముందు నీ ప్రాణ సంగతి చూసుకో. నువ్వు బ్రతకాలని ఏమాత్రం ఆశ ఉన్నా నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు కిషోర్. పోలీసులకు అందించిన పటువులు కాక ఇంకా మా గురించి ఏం తెలుసుకున్నావు? ఏమీ తెలియదు. మర్యాద చెప్పు. నాకేమీ తెలియదు. తెలీదు కిషోర్. ఆగు మిస్టర్ కృష్ణ, నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీకు సహాయం చేయాలని కూడా ఉంది. ఎదురైన సింహాన్ని చంపటం గొప్ప కాదు, వశం చేసుకుని చెప్పినట్టు ఆడేటట్టు చేయటమే గొప్ప. ఏమంటావు? అది మీ వల్ల కాదంటాను. ఆల్రైట్ ఆల్రైట్, అయినా ప్రయత్నించి చూస్తాను. చూడు, నా గురించి నీకు తెలియని ఇంకా అనేక విషయాలు నీకు మేమే స్వయంగా తెలియచేస్తాం. నీకు నీ రహస్య పరిశోధన వల్ల కలిగే లాభం కన్నా అధికంగా నేను ఇచ్చుకుంటాను. కానీ నువ్వు మాలో కలిసిపోవాలి. విజయ్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆమె నీడైనా నీ పైన పడకూడదు. ఏం కావాలి? ప్రాణానికి ప్రాణం రాపు. అంతేనా? క్షణానికి ఓ మాట మార్చడానికి నేను నీలా రెండు నాలుగుల పావును కాను. ఓకే కిషోర్, ఇతనికి ప్రాణం ఇస్తావు తీస్తావు నువ్వే తెలుసుకో మై బాయ్. ఓకే బాబాయ్, కమ్ ఆన్ మై ఫ్రెండ్. ఒకప్పుడు కుడి చేత్తో ఏది చేసినా కలిసి రాదన్నావు. ఇది కలిసి రావడానికి కాదు, పోవడానికి. హలో రిసెప్షన్. హలో రిసెప్షన్. హలో, ఆ కిలాడి కృష్ణ రెడ్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకున్నాడు మీ ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఎవరు మీరు? దాయరు గురునాథ అని బాబు. గురునాథం గారా? అవును బాబు,
నా యజమానికి ద్రోహం చేసి ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి వీలుడావా మార్చినందుకు శిక్ష అనుభవిస్తున్నాను బాబు. నా పిల్లలు భయపడకండి, మీ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు చెప్తాను నేనెవరు వస్తాను. హలో సరోజా, ఏమిటి పొద్దున్నే ఫోన్ చేశావు? ఆహా సరే, మా అమ్మని అడిగొస్తాను, మా కార్లోనే పెడదాం. ఓకే, ఎక్కడికి వెళ్ళాలంటున్నా? ఎవరు ఫోన్ చేసింది? సరోజమ్మ, సరోజా ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు? ఇంకొక అరగంటలో బయలుదేరి సాయంత్రానికి వచ్చేస్తాం. ప్లీజ్ అమ్మా. ఇక నీకు వేరే పనే ఉంది, కాలేజీలు తెరిచేంత వరకు హలో హలో అంటూ తిరగడమేగా. సరే వెళ్ళిరే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు మామయ్యలు వస్తారు, వాళ్ళని తోడు తీసుకెళ్ళు. అయితే మా పిక్నిక్ సాగినట్లే, పొద్దుననగా కార్ తీసుకెళ్లారు. ఏ బార్ లో కూర్చున్నారో, వాళ్ళు వచ్చేసరికి పొద్దుపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే నేను తోడొస్తాను. అక్కర్లేదు, పట్ట పగలు మమ్మల్ని ఏం పిల్లలు ఎత్తుకుపోవు. విజయ, అహంకారం ఆ ధీమాయే వద్దని చెబుతున్నాను. అసలే రోజులు బాగాలేవు. అతను వస్తే వస్తాడు, తోడుగా ఉంటాడు. మీకేమిటి అర్థం? కిషోర్ మేడం జాగ్రత్తగా తీసుకువెళ్ళి, జాగ్రత్తగా తీసుకురా. ఎస్ మేడం. ఏం తమ్ముడు రెడీయేనా? రెడీ అక్క. అక్క కెమెరా తీసుకున్నావా? ఓ అసలుదే మర్చిపోయానే, కెమెరా లేకుండా మీతో పిక్నిక్ వచ్చి నేనేం చేస్తాను, ఉండండి. అన్నయ్య మేము పిక్నిక్ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావాలన్నయ్య. నాకు అర్జెంట్ పని ఉందమ్మా, మీరు వెళ్ళండి. నువ్వు రాకపోతే మేము పిక్నిక్ వెళ్ళమన్నయ్య. నా బంగారు తెలికదు, వెళ్ళిరామ్మా. వెళ్ళొస్తాం అమ్మా, పిక్నిక్ వెళ్ళొస్తామమ్మా. త్వరగా వచ్చేయండి అమ్మా. రాకయ్యా. ఏం పిల్లలు అంత కంగారే. తమ్ముడు రాధా ఇదండి. ఇది పట్టుకోరా. హలో, ఈ కోట ఎవరిది? నాదే. ఇలా ఇవ్వండి. మీదే? చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాధా త్వరగా కానీ, ఇక్కడ బోల్డ్ స్పెసిమెన్స్ కలెక్ట్ చేయొచ్చు. ఇదిగో 1 మినిట్. ఈలోగా నేను పిక్చరైజ్ చేస్తుంటాను. అసలు ఇలాంటి పిక్నిక్ స్పాట్ కి ఒంటరిగా రాకూడదే. రేపు పెళ్ళయ్యాక మమ్మల్ని అందరినీ వదిలేసి జంటగా వద్దుగాలి. జంటంటే గుర్తుకొచ్చింది, ఈ డాషింగ్ హీరో తీసుకురాలే పోయావా? ముందు అనుకున్నాను, తర్వాత మీ అందరి కళ్ళల్లో పడితే దిష్టి తగులుతుందని తీసుకురాలేదు. అక్క ఇక్కడ చచ్చే చలిగా ఉంది, నీ స్వెటర్ వేసుకుంటానే. అందుకే చలికి చస్తావు, నీ స్వెటర్ తెచ్చుకోవే అని ముందుగా చెప్పాను. ఇదిగో తీసుకో. అక్క నేను వెళ్ళి బాటిల్ క్లేస్ కి లీవ్స్ కలెక్ట్ చేసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు, పావులు ఉంటాయి. అలాగే. Yeah.
నీ అంత చూస్తాను. కిషోర్ ఏమిటిది? ఏం జరిగింది? ఐఎమ్ సారీ, పాము కాటు వేసినట్టుంది. చెల్లెలు చావు కారణం పాము కాదు, కానే కాదు, ఇందులో ఏదో మోసం ఉంది. గోపి, ఏమిటి నువ్వు అనేది? అవును మోహన్, ఒక్కసారి అడుచు. పాము కాటైతే ఎక్కడో ఒక చోట గాయం ఉంటుంది, కాని ఇలా ఒంటి నిండా గాట్లుంటాయా? చెరిగిపోయిన జుట్టు, చెరిగిపోయిన బట్టలు, చిత్రహింస అనుభవించి చనిపోయినట్టు నా ముఖం తీరు చూడు. ఇదే ఊళ్ళో ఇలా పాము కరిచిందన్న నెపంతో చనిపోయిన అభాగ్యులైన ఆడపిల్లని ఎందరో నేను కళ్ళారా చూశాను మోహన్. ఆ రోజు మనం వెళ్లేసరికి శ్మశానంలో జనం తగలబెట్టిన శవం కూడా ఇలా నా చెల్లెలాగే నలిగిపోయింది. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం వెనుకున్న ఆవేదన మీకు తెలియదు డాక్టర్. ఈ దారుణ మారణ హోమానికి వెనుక ఏదో భయంకర రహస్యం దాగి ఉంది. నా చెల్లెలు పోస్ట్ మార్టం చేయించని మీకే తెలుస్తుంది. వద్దు బాబు, వద్దు నాయన. ఎలాగో మన బిడ్డ మనకు దక్కకుండా పోయింది. తెలిసి తెలిసి దాని కత్తులతో చీల్చి ముక్కలు చేసి మూడగట్టిస్తావు నాయన, వదరాను. నీకేం తెలియదు, ఊరుకోమ్మా. నీ చిన్ని నిన్ను ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మిగిలింది కమిలిపోయిన కట్టెమ్మ. ఆ కట్టె మీద వ్యామోహంతో నీ కడుపులో చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుని పట్టుకునే ప్రయత్నానికి అడ్డు రాకమ్మా. డాక్టర్, పోస్ట్ మార్టం చేయించండి. మోహన్, ప్లీజ్. ఓకే ఓకే అమ్మా. నా చెల్లి, నేనెంత పాపం చేశాను. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. నీ ఫోన్ వచ్చింది అత్తయ్య. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోమ్మా. హలో, ఎవరు? గోపి, ఐఎమ్ సారీ. నీ చెల్లెలు పాము కాటు వల్ల చావలేదు. నీకెలా తెలుసు? నీ చెల్లెల్ని ఎవరో దుర్మార్గుడు రేపు చేస్తుండగా అనుకోకుండా నేను పిచ్చిరాయి చేశాను. ఎవరు వాడు? త్వరగా చెప్పు. అతను ఎవరో నేను సరిగా గుర్తించలేను, కానీ నేను తీసిన ఫిలిం డెవలప్ చేసి చూస్తే అతను ఎవరో తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. ఆ ఫిలింని హరి స్టూడియోలో ఇచ్చాను. అతను నేను పిచ్చిరాయి చేసిన సంగతి తెలిసి నా వెంట పడ్డాడు. నేను ఎలాగో తప్పించుకొని ఇక్కడికి వచ్చేశాను. థ్యాంక్ యూ. మర్యాదగా డెవలప్ చేసిన నెగటివ్ సెక్రెట్ పెట్టావో చెప్తావా లేదా? నువ్వు ఎందుకు చెప్తావరా? చూస్తా. చెప్పు. చెప్పు. ఎక్కడ నువ్వు? చెప్పు. 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 ఎక్కడ పెట్టావు చెప్పు. చెప్పు. ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. Thank you.
మోహన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ హత్య జరిగిందని నాకు ఫోన్ వచ్చింది. నేను వచ్చేసరికి ఉండకూడని చోట నువ్వు ఉన్నావు. అంటే ఈ హత్య నేనే చేశానంటావా? నన్ను అనుమానిస్తున్నావా? సారీ గోపి, ఒక స్నేహితుడుగా నువ్వు అలాంటి వాడు కాదని నేను నమ్ముతాను. కానీ ప్రత్యక్షంగా నువ్వు ఉన్న తీరును చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్గా నేను అరెస్ట్ చేయక తప్పదు. నిజమే మోహన్, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే అక్కడ నా చెల్లెల చావుకు, ఈ ఫోటోగ్రాఫర్ హత్యకు, ఇంకా అనేక ఇతర నేరాలకు కారకులైన నా శత్రువులు నేను పట్టుకోలేను. ఆదేశంలో నేరం చేయవద్దని నేను ఏనాడో చెప్పాను? అపరాధాలు చేసిన వాళ్ళని పట్టుకునే బాధ్యత మాది. కావచ్చు, కానీ మీరు ఆ పనిచేసేలోగా వాళ్ళ సాక్ష్యమే దొరకకుండా తప్పించుకుపోతారు. దయచేసి నన్ను వెళ్ళని. నో, నువ్వు కదలటానికి వీల్లేదు. నువ్వు పారిపోవడం వల్ల నువ్వు చేయని నేరం నేను ఎత్తిమీద వేసుకున్న వాడిగా అవుతావు. డోంట్ మూవ్, నా మాట విను. హలో హెడ్ క్వార్టర్స్, హలో హలో. బాబాయ్, ఆ ఫోటోగ్రాఫర్ని చంపి నెగటివ్ ఇచ్చాను. యూ డామ్ ఫూల్ బాబాయ్, కబళం వేస్తే కాలు వాకే పిల్లిని చంపి నెత్తురు తాగే పులిని వదిలేసి వస్తావా? ఏమిటి అనేది? ఇలాడి కృష్ణగా నాటకం ఆడి గోపిగా మన గుట్టు బట్టమైలు చేయాలనుకున్నది ఎవరో తెలుసా? మన బద్ద శత్రు, ఈ గగన మహిళకు వారసుడు నేను చంపిన రంగనాథం కొడుకు. నువ్వు రేప్ చేసి చంపిన చిన్నికి ఎన్నయ్య, నీకిచ్చి కట్టబెట్టాలనుకున్న విజయ్ కాబోయే మొగుడు మన పాలిట యముడు. కిషోర్, నీలో నిజంగా విషం ఉంటే పగబట్టిన తాచుపాములా వాణ్ణి అంతం చేసిన తర్వాతే నీ మొహం నాకు చూపించు. వెళ్ళు, గెట్ అవుట్. ఎంత పురుష్ పని చేశావు మోహన్. చేతికి దొరికిన హంతకుని వదిలేశావా? లేదు, అతను హంతకుడు కాదు. ఆ నమ్మకంతోనే వదిలేశావన్నమాట? నా నమ్మకం వేరు, నా ఉద్యోగం వేరు డాడీ. అంటే నమ్మకం నేను ఉద్యోగం చేస్తున్నావా, లేక నీ ఉద్యోగం మీద నీ నమ్మకాన్ని రుద్దుతున్నావా? నేను ఎలాంటి వాడు మీ అంతరాత్మకు తెలుసు. తెలుసు, నువ్వు వదిలిపెట్టిన వాడు నీ స్నేహితుడని తెలుసు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమిస్తున్నావని కూడా తెలుసు. అతన్ని నేను వదిలేదు. అతను మంచి కోరి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పారిపోయాడు పాపం. ఐఎమ్ సో సారీ ఫర్ హిమ్. నాకు కావాల్సింది అతని మీద నీకున్న సానుభూతి కాదు, అతను కావాలి. ఈ క్షణం నుంచి నువ్వు ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అతనే హంతకుడని నా నమ్మకం. ఏమిటా నువ్వు? ఏం లేదు, ఒకప్పుడు అసలైన హంతకుల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని నేను ప్రయత్నిస్తే వాళ్ళంతా పెద్ద మనుషులని, నేను నమ్మనని మీరు అన్నారు. ఇప్పుడు ఒక సామాన్యుని నేను మంచివాడంటే మీరు నమ్మలేకపోతున్నారు. ఇద్దరం పోలీసు అధికారులమే అయినా దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ అస్ మై డియర్ డాడీ. మన మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని అఘాతం చేసుకోవద్దు. డూ వాట్ ఐ సే. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రికార్డ్ చేసి వింటారా? ఎస్. మీరేం కంగారు పడకండి. ఆ పారిపోయిన వాణ్ణి ఎలాగైనా పట్టుకొని ఫోటోగ్రాఫర్ మర్డర్ కేసు అతని మీద వేస్తే మనమందరం సేఫ్ గా ఉంటాం. ఓకే, అడుగడుగున పోలీసుల్ని కాపలా పెట్టారు. వాడు ఎక్కడున్నా వలేసి పట్టుకుంటారు. ఆపరేటర్, ఈ రెండు నెంబర్ల నుంచి వచ్చే ప్రతిదీ రికార్డ్ కావాలి. ఓకే సార్. థ్యాంక్స్. ఇతను అంతా కూడా? అవును మేడం, ఇతను ఓ ఫోటోగ్రాఫర్ ని దారుణంగా హత్య చేశాడట. పోలీసుల చేతిలో నుంచి తప్పించుకుని పోయాడట. ఇప్పుడు కనిపిస్తే అతన్ని అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తారట. నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏ హంతకుడో దొంగ అయి ఉంటాడని. మేడం, వీడు మీకు ముందే తెలుసా?
తెలుసు. ఒక రోజు రాత్రి మా విజయ గదిలో దూరాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంటాడుతూ వచ్చారు. చివరికి నా నుంచి వాళ్ళ నుంచి కూడా తప్పించు పారిపోయాడు. ఏ దుర్ముహూర్తాన వాడి మొహం చూచిందో మా విజయ చేసుకుంటే వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. అయ్యో మీ ఆస్తి పరువు ప్రతిష్ట ఎక్కడ వాడెక్కడ? ఇప్పటికైనా వాడి రంగు బయటపడింది. వాణ్ణి మర్చిపోమని చెప్పి మీ అమ్మాయి గారికి నచ్చ చెప్పండి. అంతేకాదు గిరీష్, వెంటనే పెళ్లి కూడా చేసేయాలి. ఎక్కడో ముక్కు ముఖం తెలియని కొత్త సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు. నీ అన్న కొడుకు కిషోర్ కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. మేడం ఇంకొకసారి బాగా ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నీకేమైనా అభ్యంతరమా? అబ్బే అభ్యంతరం ఏం లేదు, కానీ తమతో ఓసారి నోరు జారి విషయం మనవి చేసుకున్నప్పుడు తమరు. నాకు గుర్తుంది గిరీష్, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అందుబాటులో ఉన్న ఆయన వాణ్ణి కాదని, కాని వాడి కాళ్ళు పట్టుకోదలుచుకోలేదు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చాయి. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. వెళ్ళొస్తాను. విజయ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేమిటి మా కొత్తగా అడుగుతున్నావు? ఇక నుంచి నువ్వు పాత విజయవు కావు కాబట్టి. అంటే? త్వరలో నీకు పెళ్లి నిర్ణయించాను. పెళ్ళా? ఎవరితో? కిషోర్ తో. అమ్మా ఆ హంతకుడితో నా పెళ్లి? నోర్మాయ్, ఎవడు హంతకుడు? తొలి చూపులోనే వలచాను, మతిపోయి నిలచాను, అతను లేందే బ్రతకలేను అని ఎంత చెప్పినా వినకుండా ఎవడి కోసం కలవరించి తస్తున్నావో వాడే హంతకుడు. చూడే పేపరు. అసలేదు, పేపర్లో రాసినవన్నీ నిజమనుకోవడం పొరపాటు. అతను హంతకుడు కాదు. కానీ కాకపోని అతడు హంతకుడని అటు పోలీసులు ఇటు లోకం నమ్మిన తర్వాత ఏ క్షణాన పట్టుబడినా అతన్ని ఉరితీయక మానరు. ఒకవేళ అతను నిరపరాధినేని రుజువు చేసుకుని బయటపడినా అంతటి అప్రదిష్ట పాలైన వాడిని నేను అల్లుడుగా అంగీకరించను. అమ్మా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడ్డది పడుతున్నది నువ్వు. కాదు కాదు, నిజం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఏమిటా నిజం? అసలు హంతకులు గిరీష్, అతని కొడుకు కిషోర్ అన్నదే నిజం. గిరీష్ దారుణంగా హత్య చేశాడన్నది నిజం. నాన్న మావయ్య యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. హత్యలే కాదు, నమ్మక ద్రోహమే కాదు. మన హోటల్ పరువును ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని వాళ్ళిద్దరు అండర్ గ్రౌండ్ లో నల్ల బజారు నడుపుతున్నారన్నదే నిజం. నువ్వు హంతకుడిని భ్రమిస్తున్న గోపి ఎవరో కాదు. వీళ్ళ కుట్రలు బయటపెట్టడానికని ప్రాణాలకు తెగించి వాళ్ల నేరాలు పరిశోధిస్తున్న గోపీకృష్ణ ఎవరో కాదు. రంగనాథం మావయ్య కొడుకన్నదే నిజం. విజయ ఏమిటి నువ్వు అనేది? ఉన్న మాటేనమ్మా, శాంతమ్మత్తయ్య, గోపి, సరోజ ఈ ఊర్లోనే ఉన్నారమ్మా. నా స్నేహితురాలు సరోజ ఎవరో కాదు, గోపి చెల్లెలే. ఒక్కసారి వాళ్ళని కలుసుకుని మాట్లాడితే నిజానిజాలేమిటో నీకే తెలుస్తుంది. నిప్పేదో ఉప్పేదో నీకే అర్థమవుతుంది. కాస్తలో ఎంత తొందరపడిపోయాను. శాంతమ్మని వెంటనే కలుసుకోవాలి. ఎలా ఉన్నదో ఏమో పాప. కాదు కాదు, వాడలాంటి వాడు కానే కాదు. నా బిడ్డ హంతకుడు కాదు. వాడిని ఎవరో మోసం చేశారు, వాడి మీద అపనింద వేశారు. అపనింద వేశారు. ఏడవకమ్మా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. సరోజ డాక్టర్ని తీసుకొచ్చాను. అలాగా పాపం, మా మీద ఎంత దయ. మా అన్నయ్యను హంతకుడిని చేసి కంటికి కనిపించకుండా తరివి కొట్టి ఇంటికి రాకుండా కాపలా పెట్టి మా అమ్మ చచ్చిందో బ్రతికిందో చూసిపోదామని వచ్చారా? సరోజ నువ్వు పొరపాటు పడుతున్నావు. మీ అన్నయ్య నా మాట వినకుండా పారిపోయి హత్యానేరం నెత్తరేసుకున్నాడు. ఇప్పటికైనా గోపి దొరికితే నిర్దోషం నేను నిరూపిస్తాను. నిర్దోషని నిరూపిస్తారా మీరా? మా అన్నయ్య పోలీసుల్ని నమ్మకూడదంటే ఏమో అనుకున్నాను, మీ బుద్ధి చూపించారు. సరోజ నువ్వు ఆవేశంలో ఉన్నావు. నా విషయం తర్వాత, ముందు అమ్మకి ట్రీట్ చేసి బతికించాలి. అక్కర్లేదు, మా అమ్మను నేను బ్రతికించుకోగలను. మీరు వద్దు, మీ డాక్టర్ వద్దు, దయచేసి వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళకపోతే మా అమ్మ కంటే ముందు నేనే తలపట్టుకుని చచ్చిపోతాను. ఆల్ రైట్, కమ్ ఆన్ డాక్టర్. అమ్మా కానిస్టేబుల్స్, సాయంత్రం వరకు చూద్దాం, తల్లిని చూడటానికి రావచ్చు. బీ కేర్ఫుల్. Yes sir. నేనే శాంతాదేవి, నీ అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి వచ్చాను. Oh, my God.
Doctor. It's too late. కొన్ని క్షణాల్లోనే ప్రాణం పోయింది. అన్నయ్య బదులు నేనే కొరివి పెడతాను వచ్చు ధైర్యం తెచ్చుకో అమ్మ పోయిల్దని అమ్మ పోయిల్దని ఏడవద్దు సిన్నమ్మ చెప్పేది ఇని ఊరుకో సెల్లమ్మ చెప్పేది ఇని ఊరుకో తలరాతకింక ఇరుగుడే లేదమ్మా మన గీతలన్నీ గీసినోడు ఆ బెమ్మ ఎవరి సావుకు ఎవరు కర్తలు ఎవరి బాధకు ఎవరు బాధ్యులు ఎవరికీ తెలియనీడు ఎంతకీ ఎరగనీడు అమ్మ పోయుదని అమ్మ పోయుదని ఆడవద్దు సిన్నమ్మ చెప్పేది ఇని ఊరుకో సెల్లమ్మ చెప్పేది ఇని ఊరుకో నేనంటాడు దేవుడు చేయించేది నేనంటాడు దేవుడు చేయించేది నేనంటాడు సావు లేక ఎప్పుడు వాడు బతికి ఉంటాడు బతుకుతున్న మనిషిని చంపుతూ ఉంటాడు బతుకుతున్న మనిషిని చంపుతూ ఉంటాడు నువ్వు చూసేదంతా మాయంటాడు ఆ మాయలోని మర్మం ఉందంటాడు నువ్వు చూసేదంతా మాయంటాడు ఆ మాయలోని మర్మం ఉందంటాడు అమ్మ పోయుదని అమ్మ పోయుదని ఏడవద్దు సిన్నమ్మ చెప్పేది ఇని ఊరుకో సెల్లమ్మ చెప్పేది ఇని ఊరుకో జరిగేదాకా తెలియదు తెలుసుంటే సావే రాదు ఎవరికి తెలుసుంటే సావే రాదు తల్లికి కొరివెట్టేందుకు కొడుకైనా లేడు కుములుతున్న సెల్లికి లేరెవరు తోడు కుములుతున్న సెల్లికి లేరెవరు తోడు కొరివెట్టి ఈ తల్లికి కొడుకయ్యాను ఆ తల్లి కొడుకుగా నీకు అన్నయ్యాను ఆ కొరివెట్టి ఈ తల్లికి కొడుకయ్యాను ఆ తల్లి కొడుకుగా నీకు అన్నయ్యాను అమ్మ పోయుదని అమ్మ పోయుదని ఆడవద్దు సిన్నమ్మ చెప్పేది ఇని ఊరుకో సెల్లమ్మ
చెప్పేదీని ఊరుకో చిన్న సాయం చేయగలవా? ఓయ్ చెప్పండి. నువ్వు పిక్చరే చేసిన ఫిల్మ్ దొరికింది, దీన్ని ప్రొజెక్ట్ చేసి చూడాలి. ఈ కూల్ డ్రింక్ తీసుకోండి. సారీ మేడం, నాటకం అయిపోయింది, మంగళం పాడటానికే వచ్చాం. రేపు మా వాడికి మీ విజయ్కి మా హోటల్ గగన్ మహల్ లో పెళ్లి. అది నీ వల్ల కాదు. కిషోర్, మనకు కావాల్సిన పిట్ట కూడా ఈ గుటిలోకే వచ్చి చేరింది. చూస్తానే అందరినీ కట్టిపారేను. ఆ రివాల్వర్లు కింద పడేను, లేకపోతే అందరం తీసుకెళ్ళండి. హలో, ఎస్, అందరూ మీ విషయంలోనే ఉన్నారన్నమాట. ఓకే, రేపే పెళ్లి, మీ సహాయం ఎప్పుడు ఉంది, కానీ మీ ప్రామిస్ అది ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నోమేషన్ సార్. ఓ తమరా,
ఇంకా నేనే హంతకుండా నమ్మి వెంటాడుతూనే ఉన్నారన్నమాట నో నువ్వు హంతకుడి కాదు అసలు హంతకులు ఎవరో తేలిపోయింది వాళ్ళకి సహకరిస్తున్న అధికారులు ఎవరో కూడా సాక్ష్యంతో సహా తెలిసిపోయింది నువ్వు భయపడి పారిపోవద్దు నిన్ను నేను అరెస్ట్ చేయను నమ్మమంటావా నీతిగల పోలీస్ ఆఫీసర్ని నమ్మకపోతే నీకే కష్టం నన్ను నమ్ము థాంక్ యూ మోహన్ నా చెల్లెల చావు కారణం కేవలం పాము కాటు కాదు నీలువెల్ల విషయమున్న ఒక మనిషి చేత మానభంగం చేయబడ్డది వాడెవడో తెలుసా కిషోర్ నీకెలా తెలుసు మాలినేనే డాన్సర్ అనుకోకుండా ఆ దారుణాన్ని పిక్చరైజ్ చేసింది ఇదిగో ఫిల్మ్ ఈ నెగిటివ్ కోసమే కిషోర్ ఫోటోగ్రాఫర్ని హత్య చేశాడు ఇది నిరూపించడానికే ఆ రోజు నేను నీకు దొరకకుండా తప్పించుకున్నాను గుడ్ మిస్టర్ గోపి గిరీష్ కి కిషోర్ కి మద్దతుగా నిలిచి మా డిపార్ట్మెంట్ పరువు తీస్తున్న మహానుభావుడు ఎవరో కాదు మా నాన్న అందుకు సాక్ష్యం ఈ టేప్ అలాగా ఇదివరకు నీకు ఇచ్చినవి గాక వాళ్ళ అండర్ గ్రౌండ్ లో జరిపే మరికొన్ని నేరాల రుజువు చేసే ఫోటోలు ఇవి శభాష్ కోపి ఇక వాళ్ళ పాపం పడింది రేపు గగన్మహల్ లో విజయ్ కి కిషోర్ కి పెళ్లి జరిపించబోతున్నారు మా నాన్న వాళ్ళకి అండగా ఉంటాడు ఇదంతా పోలీస్ కమిషనర్ చెప్పి మనకు సపోర్ట్ తీసుకున్నాం ఇక ఇద్దరం కలిసి రేపు వాళ్ళ పెళ్లి జరిపిద్దాం ఓకే ఓకే వాడి పెళ్లి ఆపటానికి తప్పకుండా వస్తాం yes. నమస్కారం రండి రండి మనం వాళ్ళందరినీ హోటల్ చుట్టూ అసెంబ్లీ చేసి ఉంచాం ఓకే వాడి పెళ్లి ఆపడానికి తప్పకుండా వస్తాడు జాగ్రత్త వాడు తప్పకుండా వస్తాడు జాగ్రత్త వాడు కేడీలో కిలాడి ఓకే శుక్లాం మరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న హదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే శుభే అశుభమూర్తే దరిద్రాణం బలవంత కళ్యాణం కరిచే కాసేపానంతరం గలాదా భవతి ఏమిటయా గలాట అంటున్నా అదేరా గలాట ఏది జరగకుండా పెళ్లి జరగాలని ప్రార్థిస్తున్నా ఏమిటి పెళ్లి కుమార్తె వినిపిస్తున్నట్టుగా ఉంది పొగ కళ్ళలో పోయి ఉంటుంది నువ్వు నన్ను ఏడ్పించగా త్వరగా కానివయ మగడ గోవింద 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 శని 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 నీచ దుర్మార్గ చండాల నాశనం నిప్పులో నిప్పాయ నమః నిప్పులో తప్పాయ నమః మహాసర్ప విషాయ నమః సర్పగటి విషయటయా అదేరా నీకు సర్పదోషం లేకుండా ఉండాలని చెప్తున్నా ఆ ఉంగరం తీసిరా బిందరావై ఓహో లేదు ఆహో లేదు చెప్పినట్టు వినకపోతే చేతు భవతి ఇలాతే ఉంగరం నాతే తర్వాత పెళ్లి కూతురు తీసుకున్నా మూర్ఖుడా నోరు ముత్తు కూర్చో అమ్మా ఒక అరకిలో మిరపకాయలు కావు కిలో ఉల్లిపాయలు గోంగూర తెప్పించండి అవనెందుక యారు చేపడి పచ్చడా పెళ్ళే పచ్చడి పెళ్లిదా పిచ్చివాడా అమ్మా మంచి ముత్త ఇదిలా ఉన్నావు నువ్వే వెళ్ళు చేయిదాపురా కొడక కొడక అదేరా పెళ్లి కొడక చేయిదాపు ఎవరా చెయ్యి శుద్ధి చేశాను పెళ్ళి అంటే మాటలా ఓం ఓం హోం పాపిష్టి హస్తం 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 గత 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 వాడు అటువైపు రావచ్చు అవును జాగ్రత్త మిరప మిరప తద్మిరప మిరప ఉల్లిత మేత ఉప్పు బలాయ నమః ఉప్పు బలాయ నమః అమ్మా అమ్మాయి జరుగుతుంది కాలి గడతాను అవునరా నేను కాకపోతే నువ్వా మోస దగ బాయ్ అరెస్ట్ హిమ్ డిఎస్పి గారు ఇదేంటండి నన్ను అరెస్ట్ చేస్తున్నారు నేను పట్టుకోమంది ఇద్దరిని కాదయ్యా వాణి నీ అబ్బతరం కాదురా Thank you.
చావుకు మీరే ముహూర్తం పెట్టుకున్నారురా ఆత్మశాంతి కోసం నిన్ను మాసపు ముద్దను చేసి కాకులకు గద్దలకు వేస్తాను.
గుండెల్లో మంటలు చల్లారేదాకా నీ కళ్ళల్లో కామం ఆరేదాకా నిన్ను చిత్రవత చేసి చంపుతాను. మృగాల్ని చంపడానికి నేనేమైపోయినా పర్వాలేదు, వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు ఏం చేసినా పాపం లేదు. నువ్వు హంతకుడుగా మారితే నేను ఇక్కడ నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంటాను. కిషోర్ కిషోర్ ప్లీజ్ చెయ్యండి, ప్లీజ్ చెయ్యు కిషోర్. వీడే సార్ ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లల బతుకులను పట్టణ పెట్టుకున్న రాక్షసుడు. వీడి చేసిన నేరాలకు సాక్ష్యం అదుగు. వీడి చేతికి నా ఉంగరమే. ఒకరిని చంపడానికి తయారు చేసిన ఉంగరంతో వాడి పెద్దతండ్రిని వాడే చంపుకున్నాడు. శభాష్ మిస్టర్ గోపి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మోహన్, నీ డ్యూటీ కోసం నీ కన్న తండ్రినే అరెస్ట్ చేశావు, మన డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. నో సార్, నా తండ్రి చాలా సిన్సియర్ ఆఫీసర్. ఇతను నా తండ్రి కాదు, అదిగో ఆయనే నా కన్న తండ్రి. ఆ గిరీష్ అచ్చమ్మ నాన్న పోలికలను వెళ్ళి వెతికి పెట్టుకుని మా నాన్నను బంధించి ఆ స్థానంలో వెళ్ళించాడు. మిస్టర్ గోపి, మిస్టర్ మోహన్, ఐ కంగ్రాచులేట్ యూ బోత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అక్షింతలు ఆశీర్వాదాలు అయినట్లేనా? అయినట్లే. ముందుకు విందుకు అయితే పదండి ముందుకు.